ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, అదృష్టవంతులు దురదృష్టవంతులు లేదా అదృష్టము దురదృష్టము అన్నటువంటి అంశంపై మనము ఆలోచన చేద్దాం. ఈ యొక్క అదృష్టము దురదృష్టము అన్నటువంటి పదాలు వాస్తవానికి క్రైస్తవ్యంలో వాడరు, చాలా మటుకు కూడా మనం ఎక్కడ కూడా వినం. వింటారా? ఎక్కడైనా విన్నారా? అసలు అదృష్టము దురదృష్టము అనేటువంటి పదాలు ఎక్కడైనా విన్నారా? వినలేదు కదా. కానీ నిజంగా అదృష్టము దురదృష్టము గురించి బైబిల్ ఏ రకంగా మనకు నేర్పిస్తుంది అనేది మనము ఆలోచన చేద్దాం. అదృష్టము దురదృష్టము అనేది ఏ విధంగా ఉంటుందో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా మంచి వివరణ అనేది దీని గురించి ఇవ్వడం జరిగింది. చాలా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ దాన్ని క్లుప్తంగా నేను మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ముందుగా మనకు ఏదైనా మనకు తెలియాలంటే దానికి ఉన్నటువంటి మీనింగ్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. తెలియకుంటే మనం ఏది కూడా తెలుసుకోలేము. కాబట్టి అసలు అదృష్టము దురదృష్టము అన్నటువంటి పదాలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ముందు మనం నేర్చుకోవాలి. అదృష్టము అనేది ఏంటంటే, ఈ పదాన్ని గనక మనం విడగొడితే ఏమవుతుందంటే, ఇదన్నమాట దృష్టము అంటే ఏంటి తెలుసా? అర్థం కనపడేది అని అర్థం. కనిపించే దానిని ఏమంటారు? దృష్టము. అవునా? కనిపించేది అని అర్థం. అయితే ఇది ఎలా ఉంటుందంటే అప్పటి వరకు ఎలా కనపడుతుంది? కనిపించనిదిగా ఉన్నది ఒక్కసారిగా తటస్థించటమే అదృష్టం. అర్థమైందా? అదృష్టము అంటే అర్థం పదానుకున్న అర్థం ఏంటి? దృష్టము అంటే కంటికి కనిపించే దానిని ఏమంటారు? దృష్టము. మనం బైబిల్ గ్రంథంలో కూడా మాట చూస్తాం, దేవునికి కనపడని దృష్టము సృష్టము ఏది కూడా లేదు అంటే ప్రతిదీ ఆయన కంటికి చాలా చక్కగా తేటగా కనపడుతుంది అని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ దృష్టము అన్నదాన్ని ఈ రెండు కోణాలు చూస్తున్నాం. ఏ విధంగా చూస్తున్నామంటే, అదృష్టము కంటికి కనిపించని సడన్ గా మన కళ్ళెదుట తటస్థించటమే అదృష్టం. అవునా? ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక లాటరీ టికెట్ కొన్నాడు అనుకోండి, కొన్నప్పుడు దానికి 500 ఎంతో పెట్టి కొంటాడు. ఒక్కసారిగా దానికి 100,000 కానీ 1,00,000 కానీ వచ్చిందంటే సడన్ గా ఏమైపోయింది అతని జీవితంలో? అది తటస్థించింది లేదా కనిపించింది. అది ఆశిస్తున్నాడు కానీ అతని జీవితంలో నెరవేరుతుందా లేదని తెలియదు, కానీ ఒక్కసారిగా ఏమైపోయింది? అది తటస్థించింది. అయితే మరి ఆయన కంటికి కనిపించింది కదా అని చెప్పి అందరి కంటికి కనిపిస్తుందా చెప్పండి? అందరి కంటికి కనిపిస్తుందా? అంటే ఈ యొక్క అదృష్ట విషయంలో ఏం కనబడుతుందంటే, లోకరీతిని మనం చూస్తుంటే ఇది అందరికీ వర్తించేది కాదు. అవునా? అర్థమవుతుందా? అందరికీ వర్తించేది కాదు. ఏడిది? మనం ఇప్పుడు లాటరీ అనుకున్నాం అనుకోండి, అందరికి వస్తుందా? నువ్వు జీవితకాలం మొత్తం ఇన్వెస్ట్ చేసినా అది ఎంతైనా కావచ్చు, మీరు 10 రూపాయల నుండి ఎంత మట్టుకు మీరు ఖర్చు చేయగలరు, ప్రతి లాటరీ టికెట్ కొన్నా కానీ మీ జీవితకాలంలో వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు కదా. అంటే చాలా మంది కొంటారు, కొనేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ అందరికీ వస్తుందా? రాదు. ఇంకొక మాట చెప్తాను చూడండి, అదృష్టంలోనే ఏం కనబడుతుందంటే దురదృష్టం కూడా కనబడుతుంది. ఎట్లా అంటే, ఇదే లాటరీ టికెట్ ఒక వ్యక్తి 500 పెట్టి కొన్నాడు, ఓకేనా, అతనికి 5 కోట్లు లాటరీ వచ్చింది. ఏడుది అతనికి? అదృష్టం. ఓకేనా? తర్వాత ఒక 10 లక్షల మంది ఈ 500 పెట్టారు, వీళ్ళందరికీ ఏడుది మరి? అది అంటే ఒకని అదృష్టం, మిగిలిన వాళ్ళందరికీ ఏమైంది? ఎంతమంది దురదృష్టం అంతటే ఏం చెప్తాం? ఇతడు తప్ప అందరూ కూడా అదృష్టం. వెనకనే ఏం కనబడుతుంది? అంటే ఈ అదృష్టం అనేది ఎవరో ఒక్కరికే కనబడుతుంది చూడండి, మిగిలిన వాళ్ళందరికీ ఏం కనబడుతుంది? దురదృష్టమే కనిపిస్తుంది కదా. మరి అదృష్టం ఉందన్నప్పుడు దురదృష్టం కూడా ఒప్పుకోవాల్సిందే కదా వాళ్ళు.
ఎందుకని అని అంటే వాళ్ళ కంటికి అది తటస్థించలేదు. ఒకరికి మాత్రం ఏం కనబడింది, ఆ లాటరీ బహుమానం కనిపించింది, కానీ మిగిలిన ఎవరికి కూడా అది కనిపించలేదు. అంటే వాళ్ళందరూ ఎవరు, దురదృష్టవంతులు. అంతే కదా, దురదృష్టవంతులు. కారణాలు ఏమైనా వాళ్ళకు రాలేదు అని అర్థం. అంటే ఇప్పుడు అదృష్టము అంటే మనకు అర్థమైంది కదా, కంటికి కనపడడం. మనం అనుకోకుండా మన కంటికి తటస్థించడం ఏంటిది. ఉదాహరణకు మీరు రోడ్డు ఉన్నట్లు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు చీకట్లో వెళ్తున్నారు, చీకట్లో వెళ్తుంటే మీ కాలికి ఒక బ్యాగ్ తగిలింది. బ్యాగ్ తగిలితే దాన్ని తీసి చూశారు, దాంట్లో 1 కోటి రూపాయలు అనుకోండి, ఏడుది మీకు అది మరి పోగొట్టుకున్నాడు చెప్పండి. మీకు దొరికింది, మీరెవరు, కంటి కనిపించింది కాబట్టి మీరు అదృష్టవంతులు. వాని కంటి నుండి పోయింది కాబట్టి, అంతే కదా, వాని కంటిలో ఏమైపోయింది, అది చేజారిపోయింది కాబట్టి వాడికి ఏమైంది, నీ కంటికి కనిపిస్తే అది ఎలా మారింది, అదృష్టంగా మారింది. నీ కంటికి కనిపించకపోతే అది ఎలా మారింది, నీ కంటికి కనిపించేది కాస్త మాయమైపోతే ఎలా మారింది, అది దురదృష్టంగా మారింది. ఇప్పుడు చాలా మంది అదే ఆశతో కదా ఈ లాటరీలు కానీ ఏమైనా కొంటామంటారు, అవునా. కాబట్టి అదృష్టము అంటే కంటికి కనిపించటం, నువ్వు అనుకునే విధంగా నీ కళ్ళకు కనిపించటం, అది అదృష్టము. లేదా దురదృష్టం విషయంలో మనం ఆలోచిస్తే నీ కంటికి కనబడుతున్నది కాస్త మాయమైపోవటం, లేదా నీకు లభించకపోవడం, దానిని సామాన్యంగా లోకంలో ఏమంటారు, అదృష్టము దురదృష్టము అన్నటువంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అదృష్ట విషయంలోను దురదృష్ట విషయంలోను కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనుషులలో అదృష్టవంతులు దురదృష్టవంతులు ఉంటారు నిజమే అని చెప్పడానికి ఒక చిన్నప్పుడు ఒక స్టోరీ నేను చూశాను. ఏంటంటే ఒక రాజు ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు. ఈ విషయం మీద డిస్కషన్ వచ్చింది, నిజంగా మనుషుల్లో అదృష్టం దురదృష్టం అనేది ఉంటుందా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేశారంటే, ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అనుకుని ఏం చేశారంటే, ఒక 3 మూటలు బంగారు నాణాలతో కూలినటువంటి అవి ఒక రాత్రి కాలంలో ఏం చేశారంటే ఒక దారిలో వేశారు, దారిలో వేశారు. అయితే అదే దారిలో నుంచి వస్తుంటారు చూసారా, అదే దారిలోనికి కొంతమంది వచ్చి ఎవరు తీసుకోవాలి దాన్ని ముందు చెప్పండి, ఎవరు తీసుకోవాలి దీన్ని ముందు, ఆ మార్గంలో ఫస్ట్ ఎవరు వస్తారో, అవునా కదా, అంతే కదా, ఆ మార్గంలో మొదట ఎవరు వస్తారో వాళ్లే కదా తీసుకోవాల్సింది. వాస్తవానికి అయితే ఆ మూటల్ని చూడాల్సింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మార్గంలో ఒక ముగ్గురు వస్తుంటారు, ముగ్గురు వస్తుండేసరికి సడన్ గా ఆ ప్లేస్కి వచ్చేసరికి వాళ్ళు అనుకుంటారు, ఒరే ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని మనం అక్కడ దాకా వెళ్ళాలి, ఎవడు ముందు వెళ్తే వాడే ఫస్ట్ రా అని. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని దాటేసి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు. చూసారా, అంటే మొదట ఎవడైతే వచ్చాడో వాడు కనుగొనాలి వాస్తవానికి, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చేశారు అని అంటే అక్కడికి రాగానే ఏవేవో ఆలోచనలు పరిస్థితులు వాటి మూలంగా ఏమైపోయారు వాళ్ళు, దానిని కనుగొనలేక పోయారు. అవునా, అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అదృష్టం అనేది కంటికి కనబడుతున్నప్పటికీ కూడా దాన్ని గమనించని వాళ్ళు, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అర్థమవుతుందా, దాన్ని అందరూ కూడా గుర్తించలేరు అనేది ఇక్కడ చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాథమికమైన విషయం. ఇక బైబిల్ చాలా మంచి వివరణ ఇస్తుంది, ఎప్పుడు ఇచ్చినా బైబిల్ మంచి వివరణ ఇస్తుంది కదా. బైబిల్ ఇచ్చినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తికి అదృష్టం రావాలంటే 2 కారణాలు చెప్పింది. ఒకటి బైబిల్ నేను చెప్తాను, మొదటిది ఏంటిదంటే ఎవరికైనా అదృష్టం అనేది వరించాలి అని అంటే ముందు ప్రయత్నం అనేది ఉండాలి. ఏముండాలి, లాటరీ టికెట్ కొనాలన్నా ముందు విశ్వాసం చాలా వద్దా. ఇప్పుడు కట్టే 10 లక్షల మంది ఎలా కడతారు చెప్పండి, నాకు వస్తుందనే కడతారా, లేకపోతే కడతారా 500 కడతారా, కట్టరు కదా. ముందు ఏముండాలి, అతనికి విశ్వాసం అనేది ఉండాలి కదా, ఆ నమ్మకమే ఏం చేస్తుంది, ప్రయత్నించేలా చేస్తుంది. పోయిందనుకోండి మళ్ళీ ప్రయత్నించడా లేదా, చేస్తాడు కదా, ప్రయత్నం చేస్తాడు, అంటే కోల్పోడు, అవునా, ఆ నమ్మకాన్ని ఏం చేయడు, కోల్పోయి ఈసారి కాకపోతే మరొకసారి, మరొకసారి కాకపోతే మరొకసారి. ఇలా మనం చూస్తుంటే ఒక వ్యక్తి 15 సంవత్సరాలు కొడుతున్నాడట, చివరికి ఆయనకి 35 కోట్లు వచ్చాయి. అంటే అలా కడుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది, అరే మనం కూడా కడితే బాగుండి అనిపిస్తుంది.
అంటే అతనికి నమ్మకం పోలేదు. అలాగని మనం ఎంకరేజ్ చేయట్లేదు. చెప్తున్నాను ఉదాహరణకి, ప్రయత్నం అనేది ఏముండాలి, కోల్పోకుండా చేస్తూ ఉండాలి, ఇది మొదటిది. రెండవది బైబిల్ చెప్పింది ఏంటంటే టైం అనేది ముఖ్యం. మనం దీన్ని ఏమంటారు అంటే నీ టైం బాగుందిరా అని మన వాళ్ళు అంటారు, తెలిసి తెలియకుండా అంటారు. కానీ బైబిల్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఏమంటుంది, నీకు టైం కూడా బాగుండాలి. బాగుండడం అంటే ఆ టైం బాగుంది కాబట్టి నువ్వు దొరుకుకున్నావు అని కాదు. కొన్నిసార్లు కాలం అనేది కూడా చాలా ప్రాముఖ్యము అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. మంచి వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11-12 వచనాలు చాలా మంచి వివరణ సొలొమోను గారు ఇవ్వడం జరిగింది. చూద్దాం. సొలొమోను గారు ఆలోచిస్తున్నప్పుడు జాగ్రత్తగా మొదటిది ఏమని చెప్పాడు, వడి గలవారు గెలవరు అన్నాడు. చూడండి ఒకసారి ఇటు సైడ్. వడి అంటే అర్థం ఏంటి తెలుసా, వడిగా అంటే వేగం. వేగం కలిగిన వాడు ఏం చేయడు, గెలవడట. తెలుసా మీకు ఇది, వేగము కలిగిన వాడు ఏం చేయడు, గెలవడు. ఓకేనా. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఏ విధంగా గెలవరని నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి చూద్దాం, ఆ మాట వెనుకున్నటువంటి ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, ఏంటంటే వేగంగా పరిగెత్తటం. చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడికి రన్నింగ్ ఉందనుకోండి, ఈ రన్నింగ్ ఉంటే మనం పరిగెత్తామంటే ఏం చేస్తాం తెలుసా, ఇక్కడనే మనకి ఎంత స్పీడ్ ఉందో అది ఇక్కడ ప్రయోగిస్తాం. ఎక్కడ స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అలుపు వచ్చేస్తుంది, స్లో అయిపోతాం. కానీ రన్ ఎవరైతే అథ్లెటిక్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ స్లోగా ప్రారంభించి ఎక్కడైతే ఊపందుకోవాలో, ఎక్కడైతే కాంపిటీషన్ బలంగా ఉంటుందో అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, తన బలాన్నంతా ఉపయోగిస్తారు కాబట్టి గెలుస్తారు. మనం ఇక్కడంతా బలాన్ని ఉపయోగించి అడిపోయేసరికి ఏమైపోతాం, అంటే ఇప్పుడు ఈ వేగం ఎలా నియంత్రించుకోవాలో ముందు తెలిసి ఉండాలి. నేను ఇందులో ఒక చిన్న క్లిప్ చూశాను. ఏం జరిగిందంటే ఇట్లా లైన్స్ ఉంటాయి కదా, అవునా కదా, రన్నింగ్ పరిగెత్తినప్పుడు ఏమిటో ఇక్కడ చిన్న లైన్స్ ఉంటాయి కదా. అయితే ఒక వ్యక్తి ఏం చేశారంటే ఇలా ఇలా ఉందనుకోండి, ఏదే లైన్ ఇక్కడ ఉందనుకోండి, ఇట్లా ఒక వ్యక్తి ఏం చేశారంటే పరిగెత్తి ఇది లైన్ టచ్ చేస్తే గెలిచినట్టే. ఒక వ్యక్తి ఏం చేశారంటే తన కాళ్ళను ఇంత దూరం పరిగెత్తాడు, కానీ కింద పెట్టలే. అర్థమైందా, ఇక్కడ దాకా ఎగిరాడు కానీ కింద పెట్టలేదు. అదే ఇంకొక వ్యక్తి ఇక్కడ కాలు పెట్టాడు. ఇప్పుడు ఈ ఈ కాలు ఇక్కడ పెట్టాడు, సెంటర్కి పోయింది, అదే స్టార్టింగ్ లో దొక్కుంటే గెలిచేవాడు. ఇతని కాలు గాల్లో ఉంది, దాటి ఉంది. ఇప్పుడు దాటడమా తొక్కడమా ఇంపార్టెంట్, ఇతని గాలు కింద కాలు కింద పెట్టేసరికి ఇతను ఇక్కడ దొక్కేసాడు. వేగం గెలిచిందా, గెలవలేదు. ఒక ఎగ్జాంపుల్, ఇంకొక మాట చెప్తాను. కింద ఒక మాట ఉంటుంది, దాని కంటిన్యూషన్ చెప్పే ముందు ఇక్కడ చెప్పేస్తాను, ఓపెన్ చేస్తాను. ఏంటంటే ఒకసారి మనం కాలం అనేది కూడా, కాలవశం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి చెప్తాను, ఈ కాలవశం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ అథ్లెటిక్ ఎవరు రన్నింగ్లో, బోల్ట్ తెలుసు కదా, హుసేన్ బోల్ట్ ఉన్నాడు. ఉదాహరణకు మీరు ఆలోచించండి, ఇదే బోల్ట్ కనుక అప్పుడుంటే గెలిచే వాళ్ళ వేరే వాళ్ళు చెప్పండి, ఇదే బోల్ట్ అప్పుడుంటే గెలిచేవాళ్ళ, ఆయనున్న కాలంలో ఆయన గెలుస్తూ వస్తున్నాడు, అంతకుముందు ఉన్నటువంటి కాలంలో ఉంటే గెలిచేవాళ్ళ, ఆయన లేడు కాబట్టి వాళ్ళు గెలిచారు. అదే కాలంలో ఉండే కాలవశం ఉందా వాళ్ళకి, ఉంది. కాలవశం ఉన్నది కనుక గెలిచారు. అర్థమైందా, అర్థమైంది కాలేదా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఒకవేళ 1990 ఒలింపిక్స్లో ఒక పరుగు పందాన్ని 15 నిమిషాల్లో పూర్తి చేశారు, ఆ వ్యక్తికి వస్తుంది కదా, వస్తుందా. కానీ బోల్ట్ 9.5 లేదంటే 9.5 నిమిషాలను పూర్తి చేస్తాడు. ఇదే వ్యక్తి అప్పుడుంటే గెలుస్తారు వాళ్ళు,
ఆవిడ 15 నిమిషాలు గెలిచాడు ఆయన. ఇదే వ్యక్తి అక్కడ ఉంటే ఇంకా సగంలోనే ఉంటారు అటు, అంతే కదా, సగంలోనే ఉండుండే వాళ్ళు. ఎందుకంటే ఈయన 15 నిమిషాలు అంటే 9 నిమిషాలంటే ఇంచుమించు సగంలో ఉండటం, ఉండే సమయానికి ఆయన ఎక్కడికి వెళ్తాడు, గమ్యస్థానానికి చేరుకునేవాడు. కారణం ఏంటిది, వీళ్ళిద్దరి కాలాలు వేరు. అర్థమైందా, వీళ్ళిద్దరు ఉన్నటువంటి కాలం వేరు. ఎందుకంటే ఈయన 9 నిమిషాలను పూర్తి చేశారు, వాళ్ళు 17 నిమిషాలు పూర్తి చేసినా ముందు వచ్చిన వాడిని ఏమన్నారు, విజేత అన్నారు. అదే ఈయన ఆ కాలంలో ఉంటే ఏమైపోయేది, ఈ గెలిచినటువంటి వ్యక్తి ఈయన కాలంలో ఉంటే ఏమైపోయేది, ఇప్పుడు ఏది గెలిపించింది అతన్ని, కాలవశము. కాలవశము చేత ఏం చేశారు, గెలిచారు. ఉదాహరణకి మన ఊర్లోనే ఉన్నాడు హెచ్ఎం సార్ ఉన్నారు చూసారా, ఎస్టీ కోటాలో జాబ్ వచ్చింది. వాళ్ళకి ఎలా వచ్చిందంటే నోటిఫికేషన్ పడ్డప్పుడు అసలు ఎస్టీలో చదువుకున్న వాళ్ళే లేరు, అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, చదువుకున్న ఎలా ఉంటారు చదువుకున్నోడు కూడా అట్నే ఉంటాడు. ఆయన చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి, ఈయన చదువుకున్నాడా లేదా అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే అప్పుడు ఏదో రకంగా బీఎడ్ పూర్తి చేసినా ఏదో చేసేస్తే వాళ్ళకి ఎలా ఉండేటప్పుడు 10 పోస్టులకి 5గురో 4గురో మాత్రమే అప్లై చేశారు. వీళ్ళకి ఎగ్జామ్ లేకుండానే ఏమొచ్చేసింది, కాంపిటీషన్ లేకుండానే. మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగితే ఒక్క 10 పోస్టులు ఉన్నాయి, 10 పోస్టులకి 10 లక్షల మంది అప్లై చేశారట. ఎట్లా ఉంది పరిస్థితి, టైం కదా, ఏంటిది టైం. ఈరోజు మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయంటే కారణం ఏంటిది, ఇదే మనం గనక ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నాం అనుకోండి, నీకు అసలు చదివేనది ఉందా, ఉందా చదివేనది ఉందా వాళ్ళకి, ఇప్పుడు ఉంది కాబట్టి నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు కదా. ఏంటిది టైం అంటే, టైం అనేది ఏం చేస్తుంది, ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. అదే టైం కదా, ఇదే టైంలో ఈయన దాన్ని క్రాస్ చేస్తూ ఆ లైన్కు 3 లైన్ల అవతల కాలు పెట్టబోతున్నాడు. కానీ మొదటి లైన్లోనే అతని కాలు కింద పెట్టకముందు మొదటి లైన్లో ఎవరు తొక్కారు, తర్వాత వ్యక్తి వచ్చి తొక్కాడు. ఎవరు విజేత, అందుకోసం ఇక్కడ ఒక్క ఎగ్జాంపులే చూస్తున్నాం, ఓడిగలవారు గెలవరు అంటే టైము ప్లస్ ప్రయత్నం, ఇద్దరికి ఉంది కదా ప్రయత్నం అనేది ఉంది కదా. కానీ టైం అనేది కూడా చాలా ప్రాముఖ్యం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, అందులో ఒకటే చూసాం. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కాబట్టి మిగిలిన కూడా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. నెక్స్ట్ చూసారా, బలం అనేది గెలిపిస్తుందా, తెలివి కూడా కావాలి అవునా కదా. బలం ఒక్కడే సరిపోద్దా, బలం సరిపోదు, ఏం కావాలి, తెలివి కూడా కావాలి. అర్థమైందా, తెలివి కూడా కావాలి, బలం ఉంటే సరిపోదు. ఈ బాక్సింగ్ ఉంటుంది చూసారా, బాక్సింగ్ కానీ కరాటే వింటా చూసారా, మార్షల్ ఆర్ట్స్లో ఎవరు ఈ ప్రపంచానికి గుర్తెరిగిన వ్యక్తి అంటే ఎవరైనా, బ్రూస్ లీ అవునా, బ్రూస్ లీ అనే వ్యక్తి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడంటే, నేను ఒక వ్యక్తి 10,000 రకాలైనటువంటి ఏమంటారు పంచెస్, 10,000 రకాల పంచెస్ నేర్చుకున్న వ్యక్తికి భయపడను, కానీ ఒకే పంచు 10,000 సార్లు నేర్చుకున్న వ్యక్తికి నేను భయపడతాను. అర్థమవుతుందా, అర్థమైంది కలదా. 10,000 రకాల పంచులు చేసుకుంటే ఈ 10,000 నేర్చుకోవడానికి వాటి మీద బలం అనేది ఉంటుంది ఏమన్నా, కానీ ఒకే బలాన్ని 10,000 సార్లు ట్రైన్ అయ్యాడంటే ఇంకెంత బలం ఉంటుంది అది అవునా కదా, ఎంత బలంగా ఉంటుంది. అదే పంచు తగిలితే ఎట్లుంటుంది పరిస్థితి, మరి ఒక్కటి తగిలినా నువ్వు 10 సార్లు కొట్టినా 100 సార్లు కొట్టినా ముఖమంతా అతను గాయపరిచినా ఒక గట్టి దెబ్బ అతను తగిలితే ఏమైపోతాడు, ఏమైపోతాడు, బలం గెలుస్తుందా, లేదు. ఒక్కటి నేర్చుకుంటే సరిపోద్ది. అంటే ఇక్కడ బలం అనేది గెలవదు, ఆ ఒక్కటి మంచిగా ఆలోచించి ఏం చేస్తాడు, కొట్టగలిగితే గెలుస్తాడు. కాబట్టి బలం అని బైబిల్ మొత్తం చూస్తే మనకేమర్థమవుతుంది, కాబట్టి ఈ అదృష్టానికి మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో ఏం చెప్తాడంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17-18 చూడండి. జాగ్రత్తగా చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి
వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, చూసారా, మా సామర్థ్యం, మా శక్తి, మా బలం అని మీరు అనుకుంటున్నారు చూసారా. మా సామర్థ్యం అని గాని, మా శక్తి అని గాని, మా బలం అని గాని మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఇంత విజయము కలగజేసినని మీరు అనుకుంటారేమో, మా బలము మా శక్తి కనుక గెలిచామని మీరు అనుకుంటారేమో. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలను, దేవుడు పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై ఎవరని సామర్థ్యం కలిగజేసింది, ఎవరట సామర్థ్యం కలిగజేసింది, వీళ్ళకి ఈ సామర్థ్యం ఇచ్చింది ఎవరంటే దేవుడే. అందుకోసమే వారు అన్ని విజయాలు సాధించారు. కారణం ఎవరున్నారు వెనక, దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు, బలము గెలిపించలేదు వాళ్ళని. ఎవరు గెలిపించారు, దేవుడు బలహీనులైన వారిని బట్టి దేవుడు మహిమ పొందుతూ వారిని ఏం చేశాడు, గెలిపించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అర్థం కావాలి మనుషులకి. అందుకోసమే బలము గలవారు ఏం చేయరు, యుద్ధంలో గెలవరు. నెక్స్ట్, ఇక్కడ ప్రసంగ్రంథం, జ్ఞానము కలిగిన వారికి చాలా మంది ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏం చేయలేరు వాళ్ళు. చూస్తుంటారు కొన్నిసార్లు ఒక రిక్షా దొక్కుతుంటాడు ఒక వ్యక్తి అడుక్కుంటుంటాడు, కానీ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చదువుకున్న చదువు ఎట్లాంటిది అని అంటే మాస్టర్స్ డిగ్రీస్ చదువుకుని ఉంటారు, కానీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు వాళ్ళు చూస్తుంటాం కదా. వాళ్ళ జ్ఞానం ఏమైపోయింది, పెట్టలేదు. ఇంత అనర్గంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు, మనకేమనిపిస్తుంది వాళ్ళని చూస్తే, అరే ఇంత అనర్గంగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో దగ్గర పని చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది కదా, కానీ ఏం చేస్తుంటారు వాళ్ళు, అడుక్కుంటుంటారు. అది ఎందుకు అంటే మనం ఏం చెప్పలేము. ఇది కూడా కనబడుతుంది కదా సృష్టిలో, మంచివాడు బుద్ధిమంతుడైనంత మాత్రం ఐశ్వర్యం వస్తుందా, రాదు. ఏంటట, ఎవరి అనుగ్రహం దొరకాలి. వీళ్ళందరూ కూడా ఎందుకు గెలవలేకపోతున్నారంటే, ఈ రెండు ప్రయత్నం ఉంది, కొన్నిసార్లు టైం ఉంది, కానీ వీటన్నింటికి మూలం మూడవది ఏం కావాలి, అసలు వీటన్నింటికి మూలం ఏంటట, అదే దేవుని యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. దేవుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ మనుషుడు కూడా ఏమీ చేయలేడు. అతను ఎంత ప్రయత్నం చేసినా గెలవలేడు, అతని కాలము కూడా అతనికి సహాయం చెయ్యనుగాక చేయలేదు. ఎవరు ఉండాలి, దేవుని యొక్క అనుగ్రహము కలిగిన వాడే తప్ప ఎవరు కూడా విజయాలు సాధించలేరు అని చెప్పాడు. నెక్స్ట్, ఇవన్నీ చూసారా, ఇవన్నీ దేనికి చెప్పాడు, అదృష్ట వశము, అదృష్ట వశము చేతనే ఇవన్నీ. రెండవది, ఈ అదృష్ట వశం రావాలంటే ఖచ్చితంగా ప్రయత్నం అనేది ఉండాలి. అసలు నేను ఏ ప్రయత్నం చేయను నాకు లభిస్తుంది అంటే లభించదు కదా, నేను ప్రయత్నం చేయకుండా నాకేది లభించదు. రెండవది కాలం కూడా, అందుకోసం ఏమన్నాడు రెండోది అన్నాడు కాలవశం. కాబట్టి రెండు కూడా చాలా ప్రాముఖ్యం. ఏది ముఖ్యం, అదృష్టవశము కాలం. అదృష్ట వశములో నీ కంటికి కనిపించాలంటే నీ ప్రయత్నం లేకుండా అది నీ కంటికి కనిపించదు, మొదటిది. రెండవది ఏం కావాలి, కాలవశము చేత మనము ప్రతిదానిని కూడా గెలవగలం. అది ఎవరిని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి. ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నెక్స్ట్ చదవండి, తమ కాలము ఎప్పుడు వచ్చును. ఈ మాట మనం పాయింట్అవుట్ చేసుకోవాలి, తమ కాలము ఎప్పుడు వచ్చును. కాలం తెలుసా అంటే భవిష్యత్తు తెలుసా,
ఎవరికి తెలీదు? మరి ఎవరికి తెలుసు? అది ఎవరికి తెలీదు? మనుషులకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. ఏంటంటే, ఒక గుడ్డివాడు ఉన్నాడు, రోడ్డు దాటాలని చూస్తున్నాడు. ఒక కళ్ళున్న వ్యక్తి వచ్చేసి ఏం చేశాడు? రోడ్డు దాటించాడు. ఎందుకని అని అంటే, తన ముందు ఏముందో అతనికి తెలియదు. మరి మన భవిష్యత్తుకు ముందు ఏముందో తెలుసా? రేపేమి సంభవించినో మనకి తెలియదు కదా. ఈ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియదు. రేపేమి సంభవించినో తెలియదు అన్నప్పుడు, ఈ గుడ్డివాడు కళ్ళున్న వాడి మీద ఎలాగైతే ఆధారపడుతున్నాడో, మనమందరము కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద పూర్తిగా ఆధారపడి బ్రతకాలి. ఇది ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదృష్టం వరించాలి అంటే, నువ్వు కాలవశములో వీటిని సాధించాలంటే, ముందు నువ్వు నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉండాలి? ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకెవ్వరికి కూడా తెలియదు కనుక ఇక్కడ అంటున్నాడు. మరొకసారి చదవండి అన్నమాట. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చేపలకు సామర్థ్యం ఎక్కడని చెప్పండి? చేపల సామర్థ్యం ఎక్కడ? అవునా? ఉదాహరణ చూడండి, మీరు నీటిని చూస్తున్నారనుకోండి, ఏమైనా కనిపిస్తుందా? అది లోపలికి వెళ్తే లోపల ఏముందో కనిపిస్తుందా? కనీసం బురదలు ఏమైనా కనిపిస్తుందా మీకు? దాని యొక్క పట్టంతా ఎక్కడుంది? అవును కదా. మీరు ఆ సామర్థ్యంతో పోలిస్తే మన సామర్థ్యం ఎంత? అవును కదా. అది నీళ్ళలో అది ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏ స్థలంలోకి వెళ్ళదు, చీకట్లోకి వెళ్ళగలదు, మట్టిలోకి వెళ్ళగలదు, ఎక్కడైనా అది జీవించగలదు. ప్రతి స్థలము దానికి తెలుసు. అంతే కదా, ప్రతి స్థలము తెలుసు. మనం వేసే గాలం కూడా మనకు తెలియదు. అది లోపలికి వెళ్తుంది ఎడబోద్దు అది తెలుసు. తనకి ఏం తెలియదు. వేసిన గాలము కూడా తెలుసు, కానీ ఆ గాలం ఎక్కడ పడిందో కూడా చూసారా? ఇప్పుడు సామర్థ్యాన్ని బట్టి చూస్తే దీనికి 100% సామర్థ్యం ఉంది. మనకేముంది? వేసిన గాలం తప్ప ఏమి లేదు. వేసిన గాలం తప్ప ఏమీ లేదు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఏమైంది చూడండి, ఏమైంది? దానికి ఎంత సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. ఆ సామర్థ్యంలో ఎంతగా మనం ఏం చెప్తారు? హుషారుగా ఉండాలంటే ఏం తినాలట? చేపలు తినాలట. అవును కదా. ఎందుకంటే చేపకున్నటువంటి హుషారు ఇంకెవరికి ఉండదంటారు కదా. అలాంటి హుషారు కలిగినటువంటి ఈ చేప 100% నీళ్ళలో సామర్థ్యం కలిగిన చేప ఏం జరిగింది చూడండి, ఏమైపోద్ది చివరికి? ఒకరోజు బాధాకరమైనటువంటి వలలో పడతే పడవా, పడితే అది ఏమవుతుంది? నశించిపోతుంది. అవును కదా. మరి అంత సామర్థ్యం కలిగినది ఎక్కడ పడిపోయింది? వలలో పడిపోయింది కదా. అవును, వలలో పడిపోయింది. అంటే నాకేం కాదు అన్నటువంటి భ్రమలో ఉన్నటువంటి అది చివరికి ఏమైంది? మరి అంత సామర్థ్యం కలిగినటువంటి అదే వలలో పడిపోతే మన సామర్థ్యం ఎంత? ఈ భూమి మీద మనకు వల వేయటం ఎంతసేపు? గాలిలో పడటం ఎంతసేపు? ఏదైనా జరగటం ఎంతసేపు? అది ఎంతసేపు అది తెలుసా? తెలియదు. ఇప్పుడు ఈ 100% అది నీళ్ళలో ఉంది, నువ్వు భూమి మీద 100% నువ్వు ఉన్నావు. నాకంతా తెలుసు, అన్ని జరుగుతున్నట్టు అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. పక్షులకు సామర్థ్యం ఎక్కడుంది? ఆకాశమే కదా. అవునా కదా. నీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది నీకు దూరంగా ఎక్కడ వరకు అంటే అక్కడికి వెళ్ళి బతకొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళగలవు అంటే వెళ్ళలేవు. దాని అంటే వెళ్ళలేవు నువ్వు. అంతటి సామర్థ్యం అది ఇచ్చినా ఏమవుతుంది? అది అక్కడ కూడా దానికి 100% సామర్థ్యం ఉంది. 100% సామర్థ్యం. అదే ఒక పెద్ద చెట్టు ఎక్కేసి ఆడ గూడు వేసుకుంటే చేస్తావా? ఏం చేయగలం మనం? ఏం చేయలేము. కానీ దానికి కూడా ఏం జరుగుతుంది ఒకరోజు? చదవండి అన్నమాట. పిట్టలు వలలో పట్టబడినట్లు ఏ కాలం అది? శుభము అశుభము అనేది దేని బట్టి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? దేని బట్టి చెప్తున్నాడు అంటే, శుభము అశుభము అంటే, ఆనందకరమైనది ఏమో బాధాకరమైనది అంతే. టైం అనేది చెప్తున్నాడు. టైం అంతా అన్ని రోజులు మనమేనా? అంత అనుకూలంగా ఉంటుందా? అంతా బాగుంటుందా అంటే
ఉండదు. అలా మనం ఒకరోజు ఆనందంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? బాధలోకి వెళ్తాడు. బాధ ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఏదైనా జరగవచ్చు. ఆనందం బాధగా మారుతుంది, బాధ ఆనందంగా మారుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో మనుషులు ఏమనుకుంటారు? ఆనందంగా ఉన్నప్పుడు శుభం అనుకుంటున్నారు, బాధలో ఉన్నప్పుడు ఏమనుకుంటున్నారు? అశుభం. అంతే కదా, ఆ సమయం మనకి ఎలాంటి ఎలా సాగుతుంది చెప్పండి? మన హృదయం ఎలా దాటుతుంది? అది మనం ఆ ఘట్టం దాటాలంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఖచ్చితంగా దాన్ని దాటి తీరాల్సిందే కొన్ని సందర్భాలు. అంటే అది చాలా కష్టతరమైనటువంటి ప్రయాణంలాగా అనిపిస్తుంది. కనుక ఈ సెంటెన్స్లో మనకేం చెప్తున్నాడు అనంటే, ఇప్పటివరకు నేర్చుకున్న దాంట్లో ఏం చెప్తున్నాడంటే, ఆ సెంటెన్స్లో నీ ప్రయత్నం మాత్రమే నిన్ను గెలిపించలేదు, నువ్వు అనుకున్నది చేసేలా చేయలేదు. దానికి ఏం కావాలి? కాలవశం అనేది కూడా కావాలి. అవునా? రెండవది, కాలవశం అయితే అతి ప్రాముఖ్యంగా మనకేం కావాలి? దేవుని యొక్క అనుగ్రహం అనేది కావాలి. మరి దేని వెతకాలి మనం? దేవుని యొక్క అనుగ్రహం ఉంటే నీ కాలం నీ చేతిలో లేకపోయినా, నీకు ప్రయత్నం అనేది సంపూర్ణంగా లేకపోయినా నువ్వేం చేస్తావు? అంతే కదా, ఇప్పుడు బలము కలిగిన వారంటే అర్థం ఏంటిది? వారి గెలవాలి. కానీ నీకు అంత బలము లేకపోయినా దేవుని అనుగ్రహం ఉంటే ఏం చేస్తావు? అవును కదా, నీ కాలము కాకపోయినా నువ్వు దేవుని యొక్క అనుగ్రహం ఉంటే ఏం చేస్తాడు దేవుడు? నేను ఏదైనా చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవునికి నువ్వేం చేయాలి? లోబడాలి, లోబడగలగాలి. ఇవి మొదటగా మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. ఓకేనా? మొదటగా మనం వీటన్నిటిని కూడా ఆలోచిస్తుంటే మనకేమర్థమవుతుందంటే, అదృష్టము అనేది నీ కంటికి తటస్థించడం అనేది సడన్ గా బాధ వస్తుంది, సడన్ గా ఏమవుతుంది? ఆనందం. సడన్ గా బాధ వస్తే అది దురదృష్టం అంటావు. సడన్ గా నీకు ఆనందం కలిగేంత పెద్ద న్యూస్ వచ్చిందంటే నీకేమంటావు? అది అదృష్టం అంటావు. ఈ రెండింటికి ముందు ఎవరుండాలి నీ జీవితంలో అంటే, దేవుడు ఉండాలి. దేవుని యొక్క అనుగ్రహము చేత నేను ప్రతిదానిని పొందుకున్నాననే జ్ఞానం మనందరికి కూడా ఉండగలిగితే అది మనల్ని తీరాలకు తీరుస్తుంది. ఇక్కడతో మనం ఒక చిన్న విషయాన్ని నేర్చుకున్నాం. ఈ యొక్క విషయంలో మనకి ఏమర్థమవుతుందంటే, సమయాలు అన్ని సమయాలు అందరికి ఒకేలా ఉండవు అని. ఎంత సామర్థ్యం కలిగినటువంటి పక్షులైనా చేపలైనా ఏం చేయలేకపోయాయి? ఒకనొక స్థలంలో సమయంలో ఏమైపోయి బాధాకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కృప అనేది, అనుగ్రహం అనేది లేకుండా ఏది కూడా మనం పొందుకోలేము అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఇశ్రాయేల్ అంటాడు, ఇది మా సామర్థ్యం మా బలం అని మీరు అనుకోవద్దు. దీనికి ఎవరి యొక్క అనుగ్రహం ఉంది? దేవుని యొక్క అనుగ్రహం చేతనే మీరు వీటన్నింటిని కూడా సాధించగలిగారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమిక విషయం. ఇక ఇందులో మనం ఇంకో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఏంటంటే, ఇంకొంచెం లోతుకు మనం గనక వెళితే ఏం చెప్తుందో చూద్దాం. ప్రసంగి గ్రంథము 5:14 చూద్దాం. ఇప్పుడు ఒక ఆస్తి కలిగిన వాడు ఉన్నాడు. మనం ఒకవేళ ధనమును అదృష్టం అనుకుంటున్నాం కదా, చాలా మంది ఏమనుకుంటారు చెప్పండి? చాలా మంది అదృష్టం అంటే ఏమనుకుంటారు? ఆస్తి కలిగి ఉండటం ఏమనుకుంటారు? అదృష్టము అని అనుకుంటారు. అంతే కదా, నీకు ఇప్పుడు సడన్ గా ఏం కావాలంటే మనకు ఏమంటాం? కోట్లు కావాలంటాం. అంటే నీ కళ్ళెదురు ఏం కనపడాలి? ఇప్పుడు తటస్థించాల్సింది, ప్రత్యక్షం కావాల్సింది ఏంటంటే ధనం. ఆ ధనం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన ఏమవుతుంది? ఇతనికి ఏం కలిగిందట? దురదృష్టం కలిగింది. అదే ఆస్తి అతనికి ఏం చేసింది? దురదృష్టం అనేది కలిగింది. ఆస్తి అంతా కూడా నశించిపోయింది. అతనికి పిల్లలున్నా అతని చేతిలో ఏమి కూడా లేకపోవును. అంటే ఇంత ధనం ఉన్నా కానీ చాలా మంది నష్టపోయే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. వీళ్ళు కూడా ఏదో ఒక ప్రయత్నం చేయటాన్ని బట్టి ఆ ప్రయత్నంలో అన్ని ప్రయత్నాలు అన్ని కూడా అనుకూలతలు ఉండవు. అన్ని ప్రయత్నాలు అనుకూలతలు ఉండకపోవడం వల్ల ఆ సమయాలు ఏమవుతున్నారు? వీళ్ళు ఏమవుతున్నారు ఆ సమయాల్లో?
దురదృష్టం వెంటాడి ఏమవుతుంది, నష్టపోతున్నారు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కరోనా కాలంలో బైజూస్ అని ఒక యాప్ వచ్చింది, ఆన్లైన్ క్లాసులు. ఇప్పుడు బడికి వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళు చదువుకోలేకపోతున్నారు కాబట్టి అందరికి ఫోన్లు ఇచ్చారు కదా, బైజూస్ యాప్ అని ఒకటి ఇన్స్టాల్ చేసి అందులోనే క్లాసులు పెట్టారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈ కరోనా కాలం అందరికీ బాధాకరమే కదా, అందరికీ బాధాకరంగా నడిస్తే అతను ఒక చిన్న స్టార్టప్ చేసి 600 కోట్లు సంపాదించాడు. ఎన్ని? 600 కోట్లు సంపాదించాడు అతను జస్ట్ ఈ యాప్తో. ఇట్లా ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఈ బైజూస్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు చెప్పించి ఈ దీనికి వచ్చినటువంటి ఏమంటారు, దానికి వచ్చినటువంటి ఆలోచన బట్టి చాలామంది దాన్ని స్వీకరించి దానికి షారుఖ్ ఖాన్ చేత ఆయన ఏం చేశాడు, ప్రకటనిచ్చాడు. అంటే 600 కోట్లు సంపాదించాడు. అదే 600 కోట్లు మరణిపోయాయి. నష్టాలు వచ్చేసి ఏం చేశాడు, కోల్పోయాడు. 600 కోట్లు వచ్చినాయి, కాస్త ఏమైపోయినాయి, పోయినాయి. ఎన్ని సంవత్సరాల్లో? 4. 2020 ఇప్పుడు 24 ఏమైపోయింది, 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 నష్టం. అంటే ఒక్కసారి ఏం చూశాడు, ఒక్కసారి ఏం చూశాడు, ధనాన్ని చూశాడు. ఒక్కసారి ఏమైపోయింది, ఒకసారి రావడం అతనికి ఎలా మారింది, అదృష్టంగా మారింది. ఒక్కసారిగా కోల్పోవడం ఏమైంది, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనుషుల జీవితాల్లో జరుగుతుండే. ఇది మొదటిది అయితే. రెండవది ఏజ్కేల్ గ్రంథం 7:5 దురదృష్టం గురించి రాస్తున్నటువంటి మాటలు చూద్దాం. అతనికి ఏం సంభవించింది, ఇప్పుడు ధనమున్న దురదృష్టం కలిగింది. ఇంకో మాట చూద్దాం, ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినది ఏమనగా, ఎలాంటి దురదృష్టం అంటే అది వింతైన దురదృష్టం అంటే ఇది వింతైన దురదృష్టం సంభవించును, అంతము వస్తుంది, అంతమే వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఏజ్కేల్ ద్వారా గాని ఇర్మియా ద్వారా గాని ఈ 70 సంవత్సరాల్లో మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారంటే ఏ మాట బాగుంది, వాళ్ళకి ఏ మాట బాగుంది, అబద్ధ ప్రవక్తల మాటే బాగుంది, అంతా బాగుంది, ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళ మాటే నమ్మారట. గాని మీరు నశించిపోతారని చెప్పినటువంటి మాట మాత్రం ఎవరు వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. చివరికి నమ్మకపోతే వాళ్ళ జీవితాలకు ఏమంటున్నాడు దేవుడు, దురదృష్టం. అంటే ముందు చెప్పినా దానిని ఏం చేయలేకపోయారు వీళ్ళు, నమ్మలేని స్థితిలో మధ్య చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు, వింతైన దురదృష్టంలోనికి వెళ్ళిపోయారు. అంటే తెలుసు ఏం జరుగుతుందో చెప్పినా కానీ దురదృష్టంలోకి వెళ్ళారంటే వీళ్ళు లేవనాలి చెప్పండి. అర్థమవుతుందా? అదృష్టం దురదృష్టం అనేది ఇప్పుడు ఎలా చూసాం మనం ఇప్పటివరకు, అంటే అది అనుకోకుండా తటస్థిస్తుంది. నువ్వు ఆలోచించలేవు, కావాలని ప్రయత్నం చేస్తావు తప్ప నీ దగ్గర కొత్తదాన్ని చెప్పలేం కదా. అలాంటిది దేవుడు చెప్తున్నాడు, భవిష్యత్తు చెప్తున్నాడు వాళ్ళకి. ఏమని చెప్తున్నాడు, మీరు నశించిపోతారు జాగ్రత్త అని చెప్పాడు. నశించిపోతారని జాగ్రత్త చెప్పినా దాన్ని నమ్మకపోతే వాళ్ళు ఏమనాలి చెప్పండి, వీళ్ళకంటే దురదృష్టవంతులు ఇంకెవరు కూడా లేరు. ఎందుకంటే భవిష్యత్తు ఎవరికి తెలియదు. భవిష్యత్తు నెరిగిన దేవుడు చెప్పినా నా దాన్ని నమ్మలేదంటే ఇంతకంటే దురదృష్టవంతులు లేరు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు చెప్పినా కానీ దాన్ని అంగీకరించలేదు. చూసారా, భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు చెప్పినా అంగీకరించలేదు. ఈ మాట ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, ఈ మాట ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఇక్కడి నుంచి మనం ఇంకొక కోణంలోనికి స్టార్ట్ చేద్దాం. ఏంటిదా మాట అంటే, ఒకసారి లూకా రాసిన సువార్త 7:1 29:30 చూడండి ఒకసారి. ప్రజలందరూ సుంకరులను యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మము పొందిన ఎవరెవరు పొందారు,
ప్రజలందరితో పాటుగా సుంకర్లు పొందారు. ఆ సుంకర్లు కూడా పొందారు, బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. కానీ ఎవరు ఒప్పుకోలేదు? పరిసయ్యులు. ఎవరు నిరాకరిస్తున్నారు? వీళ్ళు దేవుని యొక్క సంకల్పమును నిరాకరి. దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? అవునగా మనుషులందరూ రక్షణ పొందవాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు అని చెప్పినప్పుడు ఈ రక్షణను ఎవరు పొందాలి? ముందు వీళ్ళు పొందాలి. వీళ్ళేమో తృణీకరించారు, ఎవరు పొందుకున్నారు? మరి ఇప్పుడు వాస్తవానికి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? వీళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఎవరు పొందుకున్నారు అనూహ్యంగా? అవునగా సుంకర్లు పాపులైనటువంటి వారందరూ కూడా ఏం చేశారు? రక్షణని పొందుకున్నారు. అర్థమవుతుందా? రక్షణని పొందుకున్నారు. ఇప్పుడు వీళ్ళెవరు అవుతారు చెప్పండి? వీళ్ళెవరు? దేవుని సంకల్పం ఎరిగిన దురదృష్టవంతులు. వీళ్ళేమైపోయారు ఇప్పుడు? వీళ్ళేమైపోయారు? వీళ్ళేమైపోయారు? అదృష్టవంతులు అయిపోయారు. ఇంకో మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ధనం ముందు చూసారా? ఇదే ధనం గనక మనకు మన దగ్గర ఉంటే దేవుని వాక్యం వింటారా మీరు? మనమేమనుకుంటామంటే దేవుడు నన్ను పేదరికంలో పుట్టించాడు, ఈ పరిస్థితుల మధ్య నన్ను ఉంచాడు, లేమిలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అనారోగ్యాల్లో ఉన్నాం అనుకుని మనమందరం కూడా బాధపడుతున్నాం. కానీ నిజంగా ఆలోచిస్తే అదృష్టవంతులు ఎవరు? ధనం కలిగిన వాడా? వాడు వాక్యం వింటాడా? వాక్యం వింటాడా? వినడు. వింటాడా? వినడా? ఇప్పుడు వాక్యం వింటే వచ్చే ప్రయోజనం ఏంటిది? వినకపోతే వచ్చే నష్టం ఏంటిది చెప్పండి? వాక్యం వింటే ఏంటిది ప్రయోజనం? పరలోకం అనేది పొందుకునే అవకాశం, లేకపోతే నశించిపోయే అవకాశమే కదా. ధనం ఉంది, ఎప్పటి వరకు అది? ఎప్పటి వరకు ప్రయోజనం? ఈ భూమి మీద ఉన్నంత మట్టుకే. అది కూడా తెలియదు మనకు. ఆ ధనము పోయేందుకు అవకాశం ఉంది, మనము పోయేందుకు అవకాశం ఉంది. రేపేం జరుగుతుంది తెలియదు. అంటే ఈ ధనం పోయిందా చూసాం, ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది, రెండు కోల్పోయే అవకాశం ఉంది. ఉన్నా ఒకవేళ 60-70 సంవత్సరాలు, అంతకుమించి బ్రతకలేం కదా. కానీ ప్రయోజనం ఏంటిది? పరలోకం కదా, ప్రయోజనం ఏంటిది? మరి ఇప్పుడు ధనవంతులైన వారు ఎంతమంది వింటారు? మరి నిజంగా అదృష్టవంతులు అంటే ఎవరు? అర్థమైందా? మనం అనుకుంటాం ధనవంతుల్లో పుట్టింటే బాగుంటుంది, నిజంగా అంతకంటే దురదృష్టవంతులు ఎవరు కూడా లేరు. ఎందుకు తెలుసా? ఎందుకని అంటే ఈ ధనం వలన కొద్ది కాలం బాగుంటుంది, కానీ శాశ్వత కాలం మాత్రం బాగుండదు. ఎందుకుండదు అంటే వాళ్ళెవరు కూడా దేవునిని అంగీకరించలేరు కాబట్టి. అదే ఎవరైతే బీదలు కానీ పేదవారు కానీ సమస్యలు ఉన్నవారు కానీ వీళ్ళు త్వరగా దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కనుక ఆలోచిస్తే మన భారతదేశంలో మనం అగ్రవర్ణంలో కనుక పుట్టుంటే ఇద్దరు దొరుకుతుందా? దొరుకుతుందా? ఎందుకు? ఇప్పటి కూడా అందరికీ ఓపెనింది ఇది తక్కువ కులాలు నమ్ముకునేది. అంతకంటే దురదృష్టవంతులు ఎవరిగా? వాళ్ళు వినకుండానే దానిని చదవకుండానే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఏం నిర్ణయానికి వచ్చారు? ఇది మనది కాదు అని. కళ్ళు మూసుకునేది ఎవరు? ఇందాక చూసాం కదా, కళ్ళు మూసుకొని వెళ్తున్నది ఎవరు? కళ్ళు మూసుకొని వెళ్తున్నది ఎవరు? ధనవంతులు. కళ్ళు మూసుకొని వెళ్తున్నది ఎవరు? అగ్రకులాల వర్గాలు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మొట్టమొదట ఈ భారతదేశంలోనికి సువార్త వచ్చినప్పుడు ఎవరు అంగీకరించాలి? ఎవరి దగ్గరికి వెళ్తుంది చెప్పండి? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్తుంది? వాళ్ళ దగ్గరికే కదా. వాళ్ళు తృణీకరిస్తేనే ఎక్కడికి వస్తుంది? అవునా కదా. అదే వాళ్ళు గట్టిగా పట్టుకుంటే మనకు మన దగ్గరకు కొన్నిసార్లు రాకపోయి ఉండేదేమో, ఇది మాది అని, మీది కాదని కూడా అభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా. అవునా? నీ దాకా వచ్చిందంటే కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. పరిసయ్యులు శాస్త్రులాగా ఈ ధనవంతులు కానీ అగ్రవర్ణాల
కులాలకు సంబంధించిన, జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, దేవుని వాక్యమును తృణీకరించారు కనుకే నీ ఇంట్లోకి వచ్చింది. అది నీ అదృష్టం కాదా? అర్థమైందా? వాళ్ళు తృణీకరించారు కనుక ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చింది. అర్థమైందా? మన ఇంటిలోనికి వచ్చింది అని అంటే నీ గొప్పతనం ఏమైనా ఉందా? వాళ్ళ తిరస్కరణే నీ యొక్క అదృష్టంగా మారింది. వాళ్ళు తిరస్కరించడాన్ని బట్టి నీకేమైంది? అవునా కదా? క్రైస్తవులు అనే వాడి వారు ఉంటే వారిని పక్కన చుట్టుపక్కల ఎన్నో గ్రామాలున్నా, ఇళ్ళున్నా, ఎంతో మంది ఉన్నాయి. దీని గురించి తెలుసుకునే వాళ్ళు ఎంతమంది? దీన్ని అంగీకరించే వాళ్ళు ఎంతమంది? ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు నిజంగా అదృష్టవంతులు ఎవరు చెప్పండి? దురదృష్టవంతులు ఎవరు? అర్థమైందా? తిరస్కరించిన వాళ్ళు, దేవుని సంకల్పాన్ని నిరాకరించిన వాళ్ళందరూ ఏమైపోయారు? దురదృష్టవంతులుగా మారిపోయారు. అదే తృణీకరించబడిన వారు ఏమైపోయారు? ఇప్పుడు చివరికి ఏమైపోయారు? అదృష్టవంతులుగా మారిపోయారు. ఒకసారి మీరు మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 26 నుంచి మీరు చూస్తే చదవండి. ఎంత మంచి మాటలున్నాయో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 26 నుండి 30 జాగ్రత్తగా చూడండి. మనల్ని పిలిచిన పిలుపును చూడండి అని చెప్తున్నాడు. మనలందరి దేవుడు ఏం చేశాడు? పిలిచాడు, మనలందరిని పిలిచాడు. మీరు లోకరీతిని, మీరు జ్ఞానులా? దేవుడు పిలుస్తానికి మీరేమ జ్ఞానవంతులా? మీరేమ జ్ఞానవంతులా? కాదు. చూసారా? ఇది మరి జ్ఞానులకు దొరకనిది. ఇందాక చూసాం కదా మన లోకరీతిని చూసాం, అదృష్టాన్ని. లోకరీతిని చూసామా లేదా అదృష్టాన్ని? బలం గలవారు గెలవరు, ఒడి గలవారు గెలవరు, జ్ఞానవంతులకు దొరకదు అని చూసామా? అది శరీర సంబంధమైనది, ఈ భూమి సంబంధమైనది. ఒరిజినల్ అదృష్టం దురదృష్టం ఎక్కడుందండి? ఇక్కడ ఉంది. ఒరిజినల్ అదృష్టం దురదృష్టం ఎక్కడ కనబడుతుంది? జ్ఞానులను మీకేమైనా వచ్చిందా? మరి జ్ఞానులకు కదా రావాల్సింది, అర్థం కావాల్సింది. దేవుని సంకల్పం మీకెందుకు అర్థమైంది? అర్థమైందా? మీరు అదృష్టవంతులని అక్కడ చెప్పాడా లేదా? అదృష్టవశము, కాలవశము, మీరు అడగదొక్కబడ్డారు కనుకనే అది మీ దగ్గరకు వచ్చింది. లేకపోతే మీరు సమానంగా ఉంటే మీరు కూడా దాన్ని ఏం చేసేవాళ్ళు? తిరస్కరించేవాళ్ళు. వాళ్ళు అణిచారు కనుకనే మీ దగ్గరకు వచ్చింది. ఏం జరిగినా అదంతా మన మంచికి అని మీరు అర్థం కావట్లేదు. ప్రాముఖ్యమైనది అసలు తీరుదంటే మీరు జ్ఞానులని మీ దగ్గరికి దేవుని వాక్యము రాలేదు. జ్ఞానులు తిరస్కరించారు గనక మీ దగ్గరికి వచ్చిందంటే వాళ్ళు దురదృష్టవంతులు. ఇందాక చెప్పాను కదా, వాడు కళ్ళెత్తిన 3 మూటలు వేస్తే వాడు ఏం చేశాడు? జ్ఞానం ఎక్కువైపోయి ఇక్కడ నుంచి మనం ఆలోచన మొదలు పెడదామని కళ్ళు మూసుకున్నారు. వాళ్ళ దగ్గరకు దొరకలేదు అది. ఒక పేదవాడికి దొరికింది, జ్ఞానవంతుడికి దొరకలేదు. మరి ఎవరు అదృష్టవంతులు? అందుకోసం దేవుడు అంటున్నాడు జ్ఞానులకు దొరకలేదు. నెక్స్ట్, మీరేమైనా గొప్ప గొప్ప వాళ్ళ, రాజులు, భూపతులు, అధిపతులు, ఏమైనా గొప్ప వంశం వారా మీరేమైనా? వాళ్ళనెవ్వరు కూడా దేవుడు పిలవలేదు. కానీ ఏ శరీరు దేవుని అతిశింపకుండాట్లు వారిని సిగ్గుపరచటానికి ఎవరిని ఎవరు మనం? ఇది మన కారణం. వీరికి దొరికింది చూడండి, వారికి దొరకలేదు. ఎవరికి దొరికింది? వెర్రి వారికి. ఏం దొరికింది? దేవుని సంకల్పం దొరికింది. వెర్రి వారికి దేవుని సంకల్పం దొరికింది అంటే అర్థమేంటి? అర్థమేంటి? వీరు అదృష్టవంతులయ్యారు. లోకరీతిని ధనము కలిగి ఉండటము, బలము కలిగి ఉండటము అదృష్టమైతే, దేవుని వాక్యం కలిగిన అల్పులైన వీరు, వెళ్ళి వెర్రి వారైన వీరు ఇప్పుడు ఏమైపోయారు? ఏమైపోయారు? అదృష్టవంతులైపోయారు. నెక్స్ట్, బలవంతులను సిగ్గుపరచుటకు మనమెవరం? మన పేరే బలహీన వర్గమట. డబ్బు ఎవడే చేతులు ఉంటే వాడే బలవంతుడు. అంతే కదా, డబ్బు నీ చేతిలో ఉంది కదా, నువ్వు బలవంతుడే. డబ్బు నాకు ఇస్తే నువ్వు వర్గం అవుతావు, బలహీన వర్గం అవుతావు కదా. బలహీనులను ఏం చేశాడు? అదృష్టవంతులుగా మార్చాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, నీచులైన అల్పులైన వారిని
తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. చూసారా, ఎన్నిక లేని వారం, నీచులము, తృణీకరించబడిన వారం. అసలు వీళ్ళెవ్వరికైనా దొరికే అవకాశం ఉందా చెప్పండి? వీళ్ళెవ్వరికైనా దొరికే అవకాశం ఉందా? దొరకలేదు. కానీ ఎందుకు దొరికింది తెలుసా? వీళ్ళు తిరస్కరించితే వీళ్ళకు దొరికినట్టుగానే ఈ జ్ఞానులు గణులు అనుకున్న వారు తిరస్కరించటాన్ని బట్టి దేవుని సంకల్పం ఎవరికి దొరికింది? మనకు దొరికింది. బలహీనులు పక్కన పెట్టండి, నాకు దొరికింది. మీరు చెప్పగలరా ఏమని? నాకు దొరికింది, నేను బలవంతుని కాదు, ఘనని కాదు, గొప్పవాడిని కాదు, కానీ బలహీనుడును అల్పుడైన నాకు దేవుడు ఇచ్చాడు అదృష్టాన్ని కలిగించాడు. ఏ అదృష్టం ఇది? ఎల్లకాలముండే అదృష్టం ఇది. నిత్య జీవం అనేది ఎల్లకాలముండే అదృష్టం. అవునా? అదృష్టం అది. కానీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ కూడా చాలా మంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:5 యాకోబు రాసిన పత్రిక 2:5 యాకోబు రాసిన పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి వినండి. ఈ లోక విషయంలో మన లోక విషయంలో ఎవరని చెప్పండి? లోక విషయంలో ఎవరం? దరిద్రులం. రెండు, విశ్వాసమందు ఎవరు మనం? అర్థమైందా? మీరు లోక విషయంలో దరిద్రులు, విశ్వాస విషయంలో మరి వాళ్ళు? వాస్తవానికి వాళ్ళు ఈ లోక విషయంలో ధనవంతులు. అవునా? ఈ లోక విషయంలో ధనవంతులు, విశ్వాస విషయంలో దౌర్భాగ్యులు కాదా? ఈ విశ్వాస విషయంలో ఏమైపోయారు వాళ్ళు? ఇది మొదటి కేటగిరీ. అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా వీడు ధనవంతుడు లేని చూస్తున్నాడు అంటే నిజమైన దౌర్భాగ్యులు వీళ్ళే. వాళ్ళ దేవుడు ఎలా చూస్తున్నాడు? అదృష్టవంతులుగా చూస్తున్నాడు, భాగ్యం కలిగిన వారుగా చూస్తున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:5 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:29 20 చూడండి, 15:27 కాదు 19 క్షమించండి, 19 ఈ జీవిత కాలము మట్టికే క్రీస్తును, ఈ జీవిత కాలం మట్టికే మనము నమ్మితే మనుషులందరికంటే. అవునా కదా? మరి నీకు ధనం సరిపోతుందిగా, క్రీస్తు అవసరమే ఉంది. ఈ లోకం మట్టికే నీకు భాగ్యం అవసరమైతే నీకు ధనం చాలు. అర్థమైందా? ఈ లోకం వరకే నీకు సరిపోతుంది అనుకుంటే నీకెవరు చాలు? ధనము సరిపోద్ది. క్రీస్తు అవసరమే ఉంది నీకు? క్రీస్తు లేని ధనవంతులు లేరా? భాగ్యవంతులు లేరా? ఉన్నారు కదా. మరి క్రీస్తు దగ్గర దొరికిన నీకు భాగ్యం ఏంటిది అని అంటే, ఇది ఈ లోక జీవిత కాలం మట్టుకు కాదు. ఈ లోక జీవిత కాలం మట్టుకే కాదు, ఒకవేళ ఎవడైనా నువ్వు క్రీస్తును ఈ జీవిత కాలం మట్టికే నమ్మితే, ఈ జీవితంలోనే ఏదో దొరుకుతుందని నమ్మితే అంతకంటే దౌర్భాగ్యుడు. అంటే ఇప్పుడు భాగ్యవంతుడు అనేది చూసాము, దౌర్భాగ్యులు చూసాము. భాగ్యవంతులు ఎవరు? విశ్వాసమందు నిలకడగా ఉన్నవాళ్ళు భాగ్యవంతులు. అవునా? క్రీస్తును విశ్వసిస్తున్నారు కానీ ఈ భూమి మీద వరకే విశ్వసించే వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు. వాళ్ళ అదృష్టవంతులు, వీళ్ళు దురదృష్టవంతులు. అర్థమవుతుందా? ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఏషావు, యాకోబులు ఇద్దరున్నారు. ఈ ఇద్దరిలో ఈ యొక్క యాకోబు తన సహోదరుని మోసం చేసి ఆ వాగ్దానాలన్నీ కూడా తీసేసుకున్నాడు కదా. అయితే అతడు ధనవంతుడు కాదా? ఏషావు ధనవంతుడు కాదా? బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఆది కాండము
ఆదికాండం 34:9 34:9 34:9 చూడండి ఒకసారి, ఆదికాండమా 36:7 చూడండి ఫస్ట్. అయితే 33:9 చూడండి, 33:9, 36:7 యాకోబు అంటున్నాడు ఏషావు, ఏమంటున్నాడు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది. ఏమని చెప్తున్నాడు యాకోబుతో? మరి ఇప్పుడు యాకోబు దొరికింది ధనమే అయితే వాగ్దానంలో ఏషావు ఏమంటున్నాడు, నా దగ్గర చాలా ధనం ఉంది నాయన, నీది నీ దగ్గర ఉంచుకో అన్నాడు. మరి ఇప్పుడు యాకోబు దొరికింది ధనమా? యాకోబుకి దొరికింది ధనమా? ఏషావు దగ్గర ఎట్లుందట? కావలసినంత ఉంది అన్నాడు. 36:7 ఏమన్నాడు? ఆదికాండం 36:7 ఎవరు వాళ్ళంటే ఏషావు, వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసించటం భూమి భరింపలేకపోయింది. అప్పుడు ఏషావు చూసారా, అంటే వారు కలిసి నివసించడానికి భూమి భరింపలేనంత ఆస్తి కలిగిన వారు ఎవరు? ఏషావు, యాకోబులు. మరి ఇప్పుడు ఏషావు పోగొట్టుకుంది ఏంటిది? ఏషావు ఏం పోగొట్టుకున్నాడు ఆయన? మరి ధనాన్ని పోగొట్టుకున్నాడా? ధనాన్ని పోగొట్టుకోలేదు ఆయన. ఏం పోగొట్టుకున్నాడు చెప్పమంటారా? దేవుడు అతనికి జ్యేష్ఠత్వం ఇచ్చాడు. ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటాన్ని బట్టి వాగ్దానానికి వారసుడు ఎవరయ్యారు? యాకోబు అయ్యాడు. అవునా? ఇప్పుడు కాలక్రమేణా చూస్తే ఏషావు ఎక్కడైనా కనబడుతున్నాడా? కానీ యాకోబు గురించి, ఇస్రాయల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? దేవుని యొక్క సంకల్పంలో వాళ్ళు నిలిచిపోయారు కాబట్టి వారి గురించి మాట్లాడుతున్నాం. ఏం కోల్పోయారంటే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. ఏం కోల్పోయారు వాళ్ళు చెప్పండి? ఏషావు సంతానము ఎవరు కోల్పోయారు? దేవుని కోల్పోయారు. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం పెట్టి చివరికి ఏం కోల్పోయారు? దేవుని కోల్పోయారు. కానీ యాకోబు మాత్రం దేవుణ్ణి స్వతంత్రించుకున్నాడు. నిజమే కదా? ఎబ్రిల్ రాసిన పత్రిక 12:10 ఈ విధంగా రాయబడి ఉంటుంది చూడండి. ఏషావు కోల్పోయింది ఏడుదో అక్కడ చెప్తున్నాడు. 12:14-17 అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. మీలో ఎవడైనను చూసారా, దేవుని కృపను పొందకుండా. ఇప్పుడు జ్యేష్ఠత్వం అనేది ఎవరిచ్చిన కృప అంటే మనం చూసాం దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంది? దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంది? జాగ్రత్త తినాలి, ప్రాముఖ్యమైన సమయంలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంది? ముందు ఏషావు మీద ఉంది. అంతేనా? దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంది? ఏషావు మీద ఉంది. కనుక దాన్ని జ్యేష్ఠుడిగా పిలుచుకున్నాడు. ఆ జ్యేష్ఠుడిగా పిలుచుకున్న వాడు దేవునిని తృణీకరించాడు. దేవుని కృప నుండి ఏమైపోయాడు? జ్యేష్ఠుడిగా పుట్టడం అనేది ఎవరి యొక్క కృప? దేవుని యొక్క కృప. దానిలో నుండి అతను తొలగిపోయాడు. గనక చివరికి దేవునికి ఏమైపోయాడు? అతను దూరమైపోయాడు. దేవుని కృపలో నుండి ఏమైపోయాడు? ఆయన తొలగిపోయాడు. చదువు. దేవుని కృపను పొందకుండా తప్పిపోరేమో అని ఏం జరిగింది ఆయనకి? చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచట వలన ఏమైపోతున్నారు? అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని ఒక పూట పూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టుడు వ్యభిచారేలను
ఉండుడేమో జాగ్రత్త. ఇప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క ఏషవలో చేదైనా వేరు మొలిచింది. ఈ చేదైన వేరు ఏం చేసింది, అతన్ని దేవుని కృపలో నుండి తొలగిపోయేలా చేసింది. తర్వాతి తరములన్నింటిని దేవునికి దూరం చేసింది. ఇతను దూరం అవటం వలన తరాలన్నీ ఏమైపోయాయి, దేవునికి దూరం అయిపోయాయి. ఎందుకంటే ఇతను దేవుని కృపలో నుండి తొలగిపోయాడు. అంటే వీళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి, ఇప్పుడు దురదృష్టవంతులుగా మారిపోయారు వీళ్ళందరూ. అదృష్టవంతులు ఎవరయ్యారు, అవునా, యాకోబు సంతానం అదృష్టవంతులయ్యారు. అయినా మళ్ళీ వీళ్ళు ఏమైపోయారు చివరికి, పరిశీలి శాస్త్రులు ఎవరు, యాకోబు సంతానం కదా. మళ్ళీ వాళ్ళు దేవుని సంకల్పం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఏమైపోయారు, దురదృష్టవంతులయ్యారు. సుంకర్లు, పాపులు, అల్పులు, అన్యులైన మనం ఏమయ్యాం, భాగ్యవంతులయ్యాం. చూసారా, దేవుని కృప ఏషావుకు వస్తే తొలగిపోయాడు, యాకోబుకు వచ్చింది. యాకోబు నుండి తన తరాలకు వస్తే వీళ్ళు తొలగిపోయారు, అన్యులకు వచ్చింది. దేవుని కృపలో నుండి తొలగిపోతున్న వాడు ఏమవుతున్నాడు, చివరికి దేవునికి దూరమై దురదృష్టవంతులుగా మారిపోతున్నారు. చివరికి మిగిలింది ఏముంది వాళ్ళకి, అదే ఏమైనా మిగిలిందా వాళ్ళకి, ఏం మిగలలేదు, ఏది మిగలేదు. ఎందుకంటే మీరు గనక ధనము గనక అదే అదృష్టం అనుకుంటే, యోబు గ్రంథంలో మాట్లాడతాడు చూడండి, యోబు గ్రంథంలో యోబు గారు మాట్లాడతారు. యోబు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు, 29:7-11, 29:7-11లో యోబు గారు పట్టణపు గుమ్మానికి వెళ్ళినప్పుడు రాజ వీధిలో పీఠాన్ని సిద్ధపరచుకొని కూర్చున్నప్పుడు ఏమైపోయారు, యవనస్తులంతా భయపడుతున్నారు యోబుకి. ముసలి వాళ్ళు నాయన కంటే పెద్దవాళ్ళు లేచి నిలబడి అధికారులు, ఆయన ఏదైనా చెప్పబోతుంటే అధికారులు కూడా మౌనంగా ఉండి నోటి మీద చెయ్యి వేసుకున్నారు. ఈ విషయాలన్నీ వింటున్న వాళ్ళందరూ ఏమనుకున్నారు, నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. ఎవరిని అదృష్టవంతుడు అన్నారు, యోబుని అదృష్టవంతుడు అన్నారు. కానీ అది కోల్పోయిన తర్వాత ఏమన్నారు చెప్పండి, అది కోల్పోయిన తర్వాత ఏమన్నారు, దురదృష్టవంతుడు అన్నారు. అది ఉన్నప్పుడు ఏమన్నారు లోకం, అదృష్టవంతుడు అన్నారు. అది పోయిన తర్వాత ఏమన్నారు, కానీ వాస్తవానికి అది పోయిన తర్వాత దేవుళ్ళు ఏమయ్యాడైనా, అదృష్టవంతుడయ్యాడు. అంతే కదా, అది పోయిన తర్వాతే యోబు గారు ఏమయ్యారు, విశ్వాసమును బట్టి భాగ్యవంతుడయ్యాడు. అవును కదా, ప్రజలందరికీ ఎలా కనపరచబడ్డాడు, విశ్వాసమును బట్టి భాగ్యవంతుడయ్యాడు, భాగ్యవంతుడయ్యాడు. కనుక ఆయన కాస్తూ ఉన్నప్పుడు అందరూ అదృష్టవంతులు అన్నారు, కోల్పోయిన తర్వాత దురదృష్టవంతులు అన్నారు. కానీ అది కోల్పోయిన తర్వాతే ఆయన ఏమైపోయాడు, దేవునిలో అదృష్టవంతుడుగా మారిపోయాడు. ఇది చాలా మందికి అర్థం కాదు. ఒక మాట చెప్తాను, లూకారాకీసు వార్తలో ఇద్దరు దొంగలు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ యొక్క అదృష్టము దురదృష్టం అన్న దాంట్లో మనం కనుక చూస్తే లూకారాకీసు వార్త 23:39-43 వేలాడబడినటువంటి నేరస్తులో ఒకడు, ఇద్దరున్నారు కదా దొంగలు. చూడండి, ఇద్దరు వాస్తవానికి యేసు ప్రభుతో ఉన్నారు. నేను ఒక మాట అంటాను, అదే ఇద్దరు దొంగల్ని ముందు రోజు సిలువేసి ఉంటే ఏమయ్యారు చెప్పండి, ముందు రోజు సిలువ వేసి ఉంటే ఏమయ్యారు, ఏమైపోయేవారు, ఇద్దరు నశించిపోయారు. యేసు ప్రభుని సిలువ వేసిన రెండో రోజు సిలువేసి ఉంటే ఏమైపోయేవారు, ఆ శిక్ష వాళ్ళకి అదృష్టాన్ని తెచ్చింది. ఇన్ని రోజులు వాళ్ళు దొంగతనాలు చేశారు కదా, ఇన్ని రోజులు దొంగతనాలు చేస్తూ బ్రతికిన వాళ్ళు పట్టుబడ్డారు. పట్టుబడిన వీరు శిక్షలోనికి వెళ్ళారు, కాకపోతే ఈ శిక్షలోనే వాళ్ళకి ఏం దొరికింది చెప్పండి, శిక్షలోనే దేవుని యొక్క అదృష్టం అనేది వాళ్ళు తెలుసుకునేందుకు అవకాశం దొరికిందా లేదా, అవునా కదా. అదే ఒకరోజు ముందు ఒకరోజు వెనకేసుంటే వాళ్ళిద్దరు కూడా నశించిపోయి ఉండేవాళ్ళు. కానీ వారిద్దరిలో ఒకడు ఏమైపోయాడు, ఇప్పుడు ఏటే టైం ఇద్దరు ఉన్నారు, ఒకడేమైపోయాడు
అదృష్టవంతుడయ్యాడు. మరొకడేమైపోయాడు? అంగీకరించడంలోనే ఉంది అదృష్టం, దురదృష్టం. ఒకరోజు ముందు వెనకంటే ఏమైంది అది? ఇద్దరు నశించిపోయేవాళ్ళు. వారిలో ఒకడు అంటున్నాడు, ఆ చూడండి ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పాను. అయితే రెండవవాడు వాణ్ణి గద్దించి మన ఇద్దరము చేసిన పనికి శిక్ష అనుభవిస్తున్నాం. మన దేవునికి ఇప్పటికైనా భయపడాలి కదా, మనకిది న్యాయమే, మనం తప్పు చేశాము కానీ శిక్ష అనుభవిస్తున్నాం. చూసారా, వాళ్ళ జీవితంలో దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే శిక్ష కూడా సరైన సమయంలో ఇచ్చాడు కాదట్రా, చెప్పండి. శిక్ష సరైన సమయంలో వేశాడు దేవుడు. ముందు వెనకై ఉంటే ఇద్దరు నశించిపోయేవాళ్ళు. శిక్షా ఫలం ఏమైపోయింది? నీతిని సంపాదించుకునేందుకు ఉపయోగపడింది. శిక్ష ఏమైపోయింది వారికి? నీతిని సంపాదించుకునేందుకు అవకాశం అనేది వారికి దొరికింది. అవునా? దొరికింది. అందుకే అంటున్నాడు, మన ఇద్దరం కూడా అదే శిక్షా విధులు ఉన్నాం కదా, దేవునికి భయపడవా, ఇది న్యాయమే. ఈయన ఏ తప్పిదము చేయలేదని ఆయన చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అదే మాట ముందు వెనక ఉంటే ఏమైపోయేవాడు అతను? మరిప్పుడు అతను అదృష్టవంతుడు కాదా? అదృష్టవంతుడు కాదా? దేవుని వాక్యం వింటున్న మీరు అదృష్టవంతులు కాదా? దేవుని వాక్యం వింటున్న మీరు అదృష్టవంతులు కాదా? రక్షణ పొందాల్సిన మనము పొందకపోతే అది ఏమవుతుంది? మనకి దురదృష్టం అవుతుంది. ఇప్పుడు పరిసయ్యులు బాసం పొందకుండా తృణీకరించారు, వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు దురదృష్టవంతులయ్యారు. సుంకరులు బాసం పొందారు, ఏమైపోయారు వాళ్ళు? అదృష్టవంతులయ్యారు. మరి దేవుని వాక్యం విని రక్షణ పొందకపోతే మనం ఎవరవుతాం? దురదృష్టవంతం. ఇంతకంటే దురదృష్టం ఏముందిగా? అంటే సిలువలో దొంగ ఒక వ్యక్తి ఏ విధంగా నశించిపోయాడంటే రక్షణను నిర్లక్ష్యం చేసి నశించిపోయాడు. అతను నశించిపోయాడు. అవునా? ఈ లోకంలో చాలా మందికి సత్యం అనేది తెలియదు, దేవుడు అనేది తెలియదు. నిజమా కాదు చెప్పండి? ఇప్పటికి కూడా బైబిల్ నుంచి దేవుణ్ణి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి మీరెవరు ఇప్పుడు? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాను, నేను బాప్తం పొందాను కొని దేవుడే తెలియకుండా నేను తీసుకోనంటే ఇంతకంటే దురదృష్టవంతులు ఎవరున్నారు చెప్పండి? నేను పొందింది కరెక్టే అని దేవుడు ఒక్కడేనే తెలియకపోయినా, యేసుక్రీస్తు ఎవరో తెలియకపోయినా, అసలు బైబిలే తెలియకపోయినా నేను తీసుకోనని నిరాకరించే వాళ్ళంతా ఎవరు? మరి వీళ్ళందరూ ఎవరి సంతానం అంటే ఏషావు సంతానం. ఏషావు నుంచి ఆ తరమంతా ఏమైపోయింది ఇప్పుడు? నువ్వు దేవునికి లోబడితే నీ కుటుంబం లోబడుతుంది, నువ్వు దేవునికి లోబడిపోతే నీ కుటుంబం ఏమైపోద్ది? నిత్య నాశనానికి వెళ్ళిపోద్ది. యాకోబు యొక్క సంతానము ఏ విధంగానైతే అనుగ్రహం పొందిందో ఆ విధంగా మనం అనుగ్రహం పొందాలి. అదే అనుగ్రహం పొందిన వాళ్ళు ఏం చేశారు? సంకల్పాన్ని తృణీకరించి ఏమైపోయారు? నశించిపోయారు. దేవుని సంకల్పాన్ని తృణీకరించి ఏమైపోయారు? వాళ్ళు నశించిపోయారు. అందుకోసమే చెప్తున్నాను, సత్యము అనేది తెలియపరచబడటమే ఈరోజు చాలా గొప్ప సంగతి. అసలు దేవుని దేవునిగా పరిచయం చేయటమే, అది తెలియపరచడమే చాలా గొప్ప సంగతి. ఇది తెలిసిన తర్వాత కూడా మనం పొందలేదు అంటే మనకంటే దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరలేరు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుంది నీకు తెలియదు గనక. అందుకోసమే తెసలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5:9 ఏమంటాడు చూడండి, 5:9 తెసలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5:9 5:9 మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇక్కడ అందరి మనం పాటలు పాడుతున్నామంటే ప్రభు అంటున్నారు లేదా? ప్రభు అనే స్థితిలో ఉన్నాం మనం, ప్రార్థించే స్థితిలో ఉన్నాం, పాటలు పాడే స్థితిలో ఉన్నాం, కీర్తించే స్థితిలో ఉన్నాం, దేవుని మయమపరిచే స్థితిలో ఉన్నాం. అయినను ఏం జరుగుతుంది? ఏం పొందడానికి? మనం దేవుడి దగ్గరకు వచ్చి ఆ సిలువలో ఇద్దరు ఉన్నారు రక్షణ పొందడానికి. రక్షణ పొందడానికే దేవుడు నియమించాడు కానీ
ఉగ్రత పాలవుటకు దేవుడు కానీ నియమించుకున్నది ఎవరు? ఇప్పుడు మనం మనమే. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? అదృష్టాన్ని ఇచ్చాడు. అదృష్టాన్ని ఇస్తే దాన్ని ఏం చేస్తున్నాం మనం? అర్థమవుతుందా? దేవుడు ఎవరో తెలియకపోయినా రక్షణ పొందుకున్నామని అదే స్థితిలో భ్రమలో ఉండి నశించిపోయే వాళ్ళు ఆ తదుపరి కుటుంబాలు కూడా ఏం చేస్తున్నారు? నిత్య నాశనములో ఒడిగెళ్తున్నారు. అవునా? దేవుని దగ్గరకు వచ్చి ఇతను శిక్షలో విధిలో ఉంటూ ఆయన అంగీకరించకుండా క్రీస్తుని ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాశనానికి వెళ్ళిపోయాడు. అదే శిక్షావంతులు అదృష్టవంతుడయ్యాడు. ఎవరు? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంటావంటే అదృష్టవంతుడు కాదా? సడన్ గా ఏమైపోయింది అతని జీవితం? ఆ శిక్ష అతనికి అదృష్టంగా మారిపోయింది. అవునా? మరి మనకు వాక్యం వినబడుతున్నా, వింటున్నా, నేర్చుకుంటున్నా, దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తే మనకంటే దురదృష్టవంతులు ఈ భూమి మీద లేరు. అందుకోసమే పౌలు గారు అంటారు, ఒకసారి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము తొమ్మిది 8-11 చదువుకొని ముగించుకుందాం. మీలో మీరు సమృద్ధి గలవారై విస్తరింపచేయును. ఎందు విషయమై ఎవరికిచ్చాడు? దరిద్రులకిచ్చాడు. ఏ విషయంలో దరిద్రులం మనం? ఏ విషయంలో? ధన విషయంలోనో లేకపోతే అధికార విషయంలో దరిద్రులం కాదు. ఎవరికి వచ్చిందని చూసాం? బలహీనము ఘనహీనమైన నీచులమైన మనకు దేవుని వాక్యం వచ్చిందంటే మనం ఏదో బలవంతులము ఘనలం కాదు కదా. అక్కడ చెప్తుంది ఇది దరిద్రులు అంటే ఎవరు? ఇల్లు దరిద్రులు అంటే ఎవరు? ఇదే వెర్రివారు, బలహీనులు, అల్పులు ఎవరైతే ఉన్నో వారికి వెదజల్లి ఇచ్చాడా? అతని నీతి నిరంతరం నిలిచిను. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును, విత్తనాన్ని ఏం చేస్తున్నాడు? విస్తరింప చేసి గట్టి చదవాలి. ఏమవుతున్నాయి? నీతి ఫలములు ఏమవుతున్నాయి? ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, దీని బలంగా ఈ మాటని ఎందుకు ప్రయోగిస్తున్నానంటే, విత్తనము చూసారా? ఒక విత్తనము ఆహారంగా మారిపోద్ది. ఏమైపోద్ది చెప్పండి? ఆహారంగా మారితే ఏమైతుంది? ఆహారంగా మారితే ఏమైతుంది? నశించిపోద్ది. ఏమవుద్ది? నశించిపోద్ది. అదే విత్తనము పాత పెట్టబడితే ఏమవుతుంది? ఏమవుతుంది? ఫలిస్తుంది. అది దానికి మరణం అనేది ఉండదు. అంటే ఇక్కడ క్రీస్తునొద్దకు వచ్చిన మనము శరీరం కొరకే ఆలోచించే మనకు ఈ ఆహారం ఈ విధంగానైతే దొరికినప్పుడు అది అక్కడితో దాని యొక్క ఎదుగుదల, దాని యొక్క జీవితం మొత్తం ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఈరోజు ఆహారం తింటున్నారు కదా, ఈ ఆహారం అనేది వచ్చింది అంటే, మీ నోట్లోకి వచ్చిందంటే అది ఏమైపోయింది? ఇప్పుడు నశించిపోయింది. కానీ అది ఏదో ఒక విత్తనం ఉంటుంది చూసారా? ఆ విత్తనము ఆహారంగా మార్చబడకుండా పాతి పెట్టడానికి సిద్ధంగా ఉంది చూసారా? దానికి ఏం లేదు చెప్పండి, దానికి ఏం లేదు? నాశనం అనేది లేదు. మరి ఎన్ని విత్తనాలు దాటుకొని వచ్చాను చూడండి మనం, అది ఎంతకాలం బతుకుతుందో చూడండి. అవునా కదా, విత్తనం నుండే ఇవన్నీ వచ్చినాయి. ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ విత్తనం బతుకుతూ వస్తుందో చూడండి ఒకసారి. అర్థమైందా? ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆ విత్తనం బతికితే ఆ విత్తనము వేల విత్తనాలు ఇచ్చి ఆ విత్తనం కింద మళ్ళీ ఇంకొక విత్తనం ఏమవుతుంది? వేల విత్తనాలుగా ఇస్తుంది. తర్వాత చాలా కొన్ని ఏమైపోతున్నాయి? ఆహారంగా మార్చబడి నశించిపోతున్నాయి. దాని యొక్క భవిష్యత్తు లేకుండా పోయింది. ఒక విత్తనం మాత్రం ఏమవుతుంది? అది మొక్కగా మొలిచి ఫలాన్ని అందించి ఏమైంది? మనుషులకు మరికొన్ని విత్తనాలు ఇచ్చి వెళ్ళిపోయింది. దానికి చావుందా? మరి ఇప్పుడు నువ్వు నశించిపోయే
ఆహారం లాగా మారిపోతారా లేకపోతే ఫలించే విత్తనం లాగా మారిపోతారా అనేది ఎవరి చేతిలో ఉంది? అంతే కదా. మీరేమనుకుంటారు, ఈ కూటికి చాలు, ఈ రోజుకు చాలు, ఈ జీవితానికి చాలు అనుకుంటే ఈ ఆహారం ఎలాగైతే వ్యర్థపరచబడుతుందో మీ జీవితాలు కూడా ఏమైపోతాయి? అలాగే వ్యర్థపరచబడతాయి. లేదు, నేను తరతరాలకి ఒక విత్తనం లాగా మారాలంటే నువ్వు మొక్కవలసిందే, మొక్క నుండి వచ్చిన ఆహారము విత్తనము రెండు వేరవుతాయి. మళ్ళీ ఏదో ఒక విత్తనం ఏమవుతుంది, మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోద్ది. ఇన్ని తరాలుగా ఆహారానికి ఎంత ఎక్స్పైర్ ఉంది చూడండి. అవునా కదా, ఇప్పుడు ఈ సంవత్సరం పండేశావు, కొన్ని తెచ్చుకున్నావు, తెచ్చుకుంటే ఈ సంవత్సరాలు అయిపోద్ది కదా. మా అయితే 3-4 సంవత్సరాలు, అంతకు మించి ఉంటాయా? కానీ 3-4 సంవత్సరాల జీవితం కోసమా విత్తనం వేసింది? అదే ఒక విత్తనం 8,000 సంవత్సరాల నుంచి వస్తుంది. దేవుడు సృష్టిలో విత్తనం వేసిన దగ్గర నుంచి అదే విత్తనం ఇప్పటి వరకు వచ్చిందా చూసారా లేదా? ఉందా లేదా? దాని ఉనికి ఉందా లేదా? అది ఉంది. అది మొక్కగా మారింది, విత్తనాలు ఇచ్చింది. అందులో కొన్ని విత్తనాలు మళ్ళీ మొక్కగా మారే విత్తనాలు ఇచ్చాయి. అంటే వాటికి చావు లేని, నాశనము లేని స్థితిని దేవుడు ఇచ్చాడు. మరి ఏది గొప్పది? తిని నశించిపోయే ఆహారం లాగా మనం ఉన్నామా, లేకపోతే మనం బ్రతికి ఇంకొకరిని బ్రతికించి వెళ్ళిపోయి నువ్వు రక్షణ పొంది ఇతరు రక్షించి వెళ్ళిపోతే, ఆ రక్షణ వాళ్ళు పట్టుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మనమే రక్షణ పొందకుండా నశించిపోతే ఆహారాలాగా మారిపోతాం. నువ్వు రక్షించి ఇతరుల దగ్గరికి వెళ్తే నువ్వు విత్తనంగా పాతి పెట్టబడి మొక్కగా ఎదిగి విత్తనాలు ఇచ్చి వెళ్ళిపోయిన వారుగా మనం మారిపోతాం. ఎంత వ్యత్యాసం ఉంది? నిజమైన అదృష్టం దురదృష్టం ఇప్పుడు ఎక్కడుంది? అంతే కదా. ఇప్పుడు దేవుని వాక్యం అందరి చేతిలో ఉంది, కానీ దురదృష్టవంతులు ఎక్కువ ఉన్నారు. అవునా? ఇందులో చాలా రకమైన దురదృష్టవంతులు ఉంటారు. బైబిల్ చేతిలో ఉండి కూడా దురదృష్టవంతులుగా ఉన్నవారు లేరా? సత్యాన్ని గ్రహించిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు ఈరోజు? దురదృష్టవంతులు అయిపోతున్నారు. లేదు, దేవుడు తెలియనప్పుడు రక్షణ పొందుకున్నాము, ఇప్పుడు తెలుసుకున్నామని దేవుని వాక్యానికి లోబడితే రక్షణ మీకేమవుతుంది? అదృష్టంగా మారుతుంది. కానీ నేను పొందినది కరెక్టే అనుకునే భ్రమలో ఉంటే అదే మీకేమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది? దురదృష్టంగా మారిపోయింది. యాకోబులాగా మనం మారిపోవాలి, ఆ స్వతంత్రించుకునే విధంగా ఉండాలి. ఏషావులాగా నశించిపోయే జాబితాలోనికి మనము వెళ్ళకూడదు. ఆ సిలువలో ఒక వ్యక్తికి ఇద్దరికి శిక్షాఫలంలో ఉన్నారు, ఇద్దరు ఒకే సమయంలో వచ్చారు, కానీ ఒకరేమైపోయారు? అదృష్టవంతులుగా మారిపోయారు, పరదేశికి వెళ్ళిపోయారు. మరొకరు దురదృష్టవంతులుగా మారిపోయారు, నశించిపోయారు. చూసారా? అంటే ఈ అదృష్టం దురదృష్టం ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం అదృష్టం దురదృష్టం అనేది ఎక్కడుంది? నీ ధనము, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా చాలా చిన్నవి, అవి ఆహారం లాంటివి. తింటే ఈ పూటకి అది బయటికి పంపాల్సిందే. కానీ నువ్వు విత్తనాల నుండి మొక్కగా మారేది ఉంది చూసారా, అది చాలా విలువైనది, చాలా గొప్పది. ఆ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నేను అభివృద్ధి పరచాలనుకున్నాడు, అదృష్టవంతుడిగా నిన్ను ఏం చేయాలనుకున్నాడు. అవునా కదా. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమైపోయాడు చివరికి? ప్రభువుతో కూడా పరదేశికి వెళ్ళిపోయాడంటే ఆన్ ది స్పాట్, ఆ కొన్ని గంటల్లోనే, ఒక్క రోజులోనే అదృష్టవంతుడిగా అతను మారిపోయాడు. ఇక బైబిల్లో ఇది మనం నేర్చడానికి అది చెప్పాను కానీ, బైబిల్లో మనకు లేయా దాసి అయినటువంటి జిల్ప ఉంటుంది. ఆ లేయ దాసి అయిన జిల్ప ఇద్దరు కుమారులు కన్నది. అందులో మొదటి కుమారుడి పేరు గాదు. గాదు అంటే అర్థం ఏంటంటే అదృష్టము ఒకటి, గాదు. ఓకేనా? ఈ గాదు నుండి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే, బ్రీఫ్గా చెప్తాను, టైం అయిపోయింది కాబట్టి. ఈ గాదు అదృష్టవంతుడు అనేటువంటి పేరు వచ్చేసింది కదా, అతని తర్వాతి తరం వారందరూ ఏమైపోయారంటే అతని పేరు మీద ఒక దేవతను తయారు చేశారు, అదృష్ట దేవత అని. అదృష్ట దేవతని తయారు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి పూజలు చేయటం మొదలుపెట్టారు. గాదు అనే పేరు అదృష్టము. ఆయన తర్వాత సంతానం నుండి ఒక అదృష్ట దేవతను సృష్టించి ఆ విధంగా ఆ అదృష్ట దేవతకు వాళ్ళు అర్పిస్తూ వస్తున్నారు. అయితే మధ్యలో ఏం జరిగిందంటే, మొదటి సమయంలో కింద ఆరాధ్యాలు ఉంటుంది. ఫిలిస్తీన్లు ఈ యొక్క మందసాన్ని తీసుకుని పోయినప్పుడు ఆ మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు వారందరికి కూడా గడ్డలు కలిగినటువంటి రోగం అనేది రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఏమనుకున్నారంటే,
ఇది యెహో వల్ల కలుగుతుందా లేకపోతే ఇంకెవరి వల్ల అయినా కలుగుతుందా? ఇది మనకు అర్థం కావాలంటే ఈ మందస్సాన్ని పాడావుల చేత ఒక ఎద్దుల బండిలాగా చేసి దాని మీద పెట్టి దీన్ని పంపాలి. దానికి ఏమున్నాయి, పాడావులకి దూడలు కూడా ఉన్నాయి. దూడలు ఉన్నాయి, ఎడిపోతాయి, దూడలు వైపు పోతాయి కదా. అంటే వాళ్ళ అదృష్టం ఎలా పరీక్షిస్తారంటే ఈ దూడల వైపు పోకూడదు, ఎడిపోవాలి, రోడ్డు వైపు వెళ్ళిపోవాలి. అప్పుడు ఇది దేవుడు చేశాడు, యెహోవా చేశాడని మనం నమ్ముదాం. లేకపోతే ఇది అదృష్ట దేవత చేసిందని నమ్ముదాం. అంటే అర్థం ఏంటంటే, ఒక కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవతలు కనుక విడిచిపెడితే వాళ్ళకి ఏం కలగజేస్తుంది చెప్పండి, ఏం కలగజేస్తుంది విడిచిపెడితే? అయితే ఆ గడ్డలు కలిగించింది ఇది అదృష్ట దేవత ఏమో అని అర్థం చేసుకోవచ్చు అని పెట్టారు. ఆ పదం ఎందుకు చెప్తున్నానంటే, ఆ బైబిల్ చదివేటప్పుడు మనకు అస్సలు అర్థం కాదు ఆ పదం. ఒకసారి చూడండి, మీకు బైబిల్ చదివేటప్పుడు అదృష్టం అనేది ఈ విధంగా ఎలా ఎందుకు రాశాడు అనేది మీకు అర్థం కావడానికి ఆ ఒక వచనాన్ని చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం ఆరవ అధ్యాయము 5వ వచనం చదువుతాను. కాబట్టి మీకు కలిగిన గడ్డలను భూమిని పాడు చేయు పందికొక్కులను నిరూపించబడిన గడ్డలను చంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలను. వాళ్ళు ఏం చేశారు, దీన్ని తీసివేయడానికి ఏం చేశారు? 7వ వచనం, మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడవలను 2 తోలు తెచ్చి బండి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి దోలి ఎడిపోవాలి. ఇంటికే పోతాయి వాస్తవానికి, కానీ వీళ్ళు ఎవరు ఇంటికి పోవద్దు, వేరే కాడికి పోవాలి. ఎందుకంటే దేవుడు వల్ల అయితే దేవుడు ఏం చేస్తాడు, దాన్ని అటే లాగుతాడు కదా. అందుకోసం ఏం చెప్తున్నా, ఇంటికి దోలి. యెహోవా మందసమున ఆ బండి మీద ఎత్తి అపరార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులు దాని పక్కనే చిన్న పెట్టెలు ఉంచి అది మార్గమున పోనట్టు విడిచిపెట్టండి. అది వెళ్ళిపోవాల, అలా వెళ్ళిపోతున్నప్పుడు కింది కట్టినాడు, అది బెషెమెషు వరకు పో మార్గమున బండి ఈ దేశము సరిహద్దు దాటిని ఎడల దాటితే యెహోవాయే ఈ కీడు చేసినని తెలుసుకోవచ్చు. ఆ మార్గమున పోని ఎడల, నోట్ చేసుకోండి అన్నమాట, ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదని చూడండి ఒకసారి, ఆయన మనలను మొత్తలేదని చదవండి. మన అదృష్టవశము చేతనే, అంటే ఈ గడ్డలు అదృష్టమా, ఈ గడ్డలు ఏమైనా అదృష్టమా, ఎవరు రాయబడింది బైబిల్లో అదృష్టవశము చేతనే? అంటే ఈ మొత్తటం, ఈ గడ్డలు రావడం అనేది యెహోవా వల్ల కాదు, ఈ అదృష్టవశం చేతనే వచ్చాయని. ఎవరైనా గడ్డలను అదృష్టం అంటారా? ఎందుకు ఇట్లా రాయబడింది ఎప్పుడు అని ఆలోచించారా? అర్థమైంది పదం, దేవుడు మొత్తలేదని అదృష్టవశం చేతని గడ్డలు వచ్చాయటరా? ఏమన్నది అక్కడ, అదృష్టవశము చేతనే అది మనకు సంభవించనని. అంటే ఇక్కడ అదృష్టవశం అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక దేవత నిలుపుకున్నారని చెప్పాను కదా, ఏడుదా దేవత అదృష్ట దేవత. ఆ అదృష్ట దేవత, ఆ అదృష్ట దేవతకు వ్యతిరేకంగా మనం యెహోవా మందసం తెచ్చుకున్నాం కదా వేరొక దేవుణ్ణి అనే అభిప్రాయం అన్నమాట. మన దేవుని కాకుండా వేరొక దేవుని యొక్క మందసాన్ని తెచ్చుకున్నాం కదా, ఆ దేవుని వల్ల జరగకపోతే ఆ తెచ్చుకున్నందుకు మనల్ని మొత్తింది ఎవరు? మన అదృష్ట దేవత అని అర్థం. యెషయా గ్రంథం 65:11 చూడండి, యెషయా గ్రంథం 65:11 యెషయా గ్రంథం 65:11 దేవుని విసర్జించి పరిశుద్ధ పర్వతమును మరిచి గాదును అన్న దగ్గర పుట్టినట్లే ఉంటుంది. ఆదికాండం 30:11 ఆయన పుట్టినప్పుడు దేవుడు నాకు అదృష్టం కలిగిస్తారని గాదని పేరు పెట్టిన సందర్భం ఉంటుంది. కింద పుట్టినట్లేముంది, ఆదికాండం 30:11 అక్కడ కనబడదు అన్నమాట. గాదు పుట్టినందుకు ఎందుకు పేరు పెట్టారంటే అదృష్ట వశం చేత అని. గాదుల కంటే అదృష్ట దేవత కని దేవుడు విసర్జించి వీళ్ళు దేనికి అదృష్టం కాదు, అదృష్టమే కదా గాదంటే, అదృష్టానికి సిద్ధపరచట్లేదు. అదృష్టం పేరుతో ఉన్నటువంటి దేవతకి సిద్ధపరచువారులారా, ఏంటిదట పేరు అది, అదృష్ట దేవికి పాణియార్పంగా అర్పించేవారులారా అనే మాట చెప్తున్నాడు.
అందుకోసం ఏం చేస్తున్నాడు? పండవ వచనం, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదాన్ని చేస్తే నాకు ఇష్టం దాన్ని కోరితే గనక నేను ఖడ్గాన్ని మీకు అదృష్టంగా నియమించను పో అన్నాడు. అంటే ఖడ్గమును నేను మీకు అదృష్టముగా నియమించుతున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు అదృష్టము అంటే వారి దృష్టిలో ఏది? దేవత. ఆ దేవత వలన జరిగిందేమో లేదా యెహో వల్ల జరిగిందేమో, యెహో కాకపోతే ఇంకెవరుంటారు అని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. అలా దీనికి మూలం ఎవరంటే గాదు. గాదుకున్న పేరేంటిది? అదృష్టము. కనుక అదృష్ట వశము అనేది కదా మనం రాసుకోవాల్సింది. అదృష్ట దేవి వలన ఇది జరిగిందేమో అనేది మనం అక్కడ రాసుకోవాలి. దానికి ఉన్న అర్థం అది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సమాజంలో అదృష్టము దురదృష్టం అనేది కనబడుతుంది, వాటిని మనం చూసాం. కానీ నిజమైనటువంటి అదృష్టము దురదృష్టం ఏంటంటే అర్హత లేని మనకి తటస్థించటం, దేవుని వాక్యము మన దగ్గరికి రావడం, రక్షణ పొందుకోవడానికి మనకందరికి కూడా అవకాశం రావటం, దీనంతటిని బట్టి మనం రక్షణలోనికి నిత్య జీవంలోనికి వెళ్ళటం కన్నా ఇంతకు మించిన అద్భుతమైనటువంటి అదృష్టం ఇంకా ఏది కూడా లేదు. అది వింటున్న, బైబిల్ చేతిలో ఉన్న, రక్షణ పొందకపోయినా, రక్షణ అర్థం కాకపోయినా, దేవుడు అర్థం కాకపోయినా వీరికంటే దురదృష్టవంతులు కూడా భూమి మీద లేరు. ఈ జీవితకాలం మట్టికే నమ్మినా అంతకంటే దురదృష్టవంతులు కూడా ఎవరూ లేరు. ఇది అదృష్టవంతులు దురదృష్టవంతులు అనేటువంటి పాఠం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన వాక్యాన్ని మేము అర్థం చేసుకున్నట్టుగా మీ యొక్క కృపను సహాయాన్ని మాకు అందరికీ కూడా అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.